సంజీవి కాలేజీ సీట్ ఇప్పించి కాస్త పుణ్యం కట్టుకో బాబు. మీ వాడు అదృష్టవంతుడయ్యా, మినిస్టర్ గారితో చెప్పాను, తప్పకుండా ఇస్తాను. సంజీవ్ గారు, మా అనాథ శరణాలయం ఫండ్స్ కి ప్రోగ్రామ్ ఎప్పుడు అరేంజ్ చేశారు? ఓ, కూచిపూడి డాన్స్ గురించా? కుమార్ శోభారాయ్తో చెప్పారమ్మా, పిల్లలు తప్పకుండా పంపిస్తాను. ఫంక్షన్ బాగా ఏర్పాటు చేయండి. అలాగే. సంజీవ్ గారు, మా అమ్మాయి ఉద్యోగం సంగతి ఏం చేశారు? ఐఎమ్ సారీ, మీ అమ్మాయి కంటే బెటర్ క్యాండిడేట్ వచ్చిందట. ఎవరికో ఉద్యోగం ఇచ్చేశారు. మన కంపెనీలో ఎక్కడైనా చూస్తానులే, తప్పకుండా వెళ్ళే. కొంచెం గట్టిగా చెప్పు బాబు. గట్టిగా చెప్పక లూజ్ గా చెప్తారు. ఏమిటయ్యా పలేవాడివే, చూడు, నాకు అర్జెంట్ గా అర్చనా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది, నేను త్వరగా వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ అర్చన. ఏంటి బాబాయ్, డ్రైవర్తో ఏమిటా మంతనాలు? మంత్రాలు కావమ్మా, వాడి కష్ట సుఖాలేవో. చెప్పుకోవడానికి ఒక మర్యాద పద్ధతి ఉంది. ఇవాడు మీ పక్కన కూర్చుంటాడు, రేపు మీ ఒళ్ళో కూర్చుంటాడు. తప్పిపోయింది, మన్నించండి అమ్మా. మీటింగ్ ఎన్ని గంటలకి? 10 గంటలకమ్మా. కృష్ణ, కమింగ్ మమ్మీ. నేను మీటింగ్ వెళ్తున్నాను. నేను కాలేజ్కి వెళ్తున్నాను. బాబాయ్, కృష్ణకి వేరే కారు. టయోటా రెడీగా ఉందమ్మా. టయోటా మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ. టయోటా అంటే నాకు ఎంతో ఇష్టం. కృష్ణ, దేని మీద అంత ఇష్టాలు ఆ ఇష్టాలు పెంచుకోకూడదని చెప్పానా? సారీ మమ్మీ. బయలుదేరు. సారీ మమ్మీ. సిగ్నల్ ఇచ్చారు? ఇచ్చారండి.
గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. ఇంకెవరన్నా రావాలా? సంజీవ్ గారు రావాలమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. గుడ్ మార్నింగ్. సారీ కొంచెం ఆలస్యం అయింది. మీ అందరికీ కార్లు ఉన్నాయి, కరెక్ట్గా టైంకి రాగలరు. నేనేమో ఒక సైకిల్, రెండు కార్లు, గుడుగుడుగుడుగుడుగుడుగుడుమంటూ. సంజీవ్ గారు, మీరు ఈ కంపెనీలో షేర్ హోల్డర్. ఆఫ్ కోర్స్. మీ నాన్నగారు అలా వెలుగు రాసి వెళ్ళిపోయారు, అందుచేతే మనం అప్పుడప్పుడు ఇలా కలుసుకోవడం, లెక్కలు చూసుకోవడం తప్పడం లేదు. మీ నాన్నగారు ఈ ముడి ఎందుకు వేసి వెళ్లారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. మీరు అమ్మాయి గారి శ్రేయోభిలాషిని, వారి నమ్మకం. ఆ నమ్మకం మేడం గారికి కూడా ఉండాలిగా. ఉన్నా లేకున్నా వేసిన ముడి తెంచుకోలేంది. బాబాయ్ గారు, మన అమెరికన్స్తో చేయబోయే 10 కోట్ల కాంటాక్ట్ డీటెయిల్స్ అందరికి ఇవ్వండి. పాస్ ఆన్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. నా పేరు మదన్. అయితే ఏం చేయమంటారు మీరు? మేడం అర్చన గారి అమ్మాయి కృష్ణ అనుకుంటాను. అనుకోండి, నాకే అభ్యంతరం లేదు. చూడండి, నేను కూడా ఈ కాలేజీలోనే బీకాన్ చదువుతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే చదువుతున్నట్టు చదువుకున్నట్టు నాకు అనిపించడం లేదు. బిహేవ్ వెల్. నో నో, ఐఎమ్ సారీ. మీరు అమెరికన్స్తో చేయబోయే ఈ 10 కోట్ల కాంట్రాక్టు నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. కారణం? రావు గారు చెప్పారుగా మీ నాన్నగారికి నా మీద ఉన్న నమ్మకం అని. అదేం విల్లులో రాసిలేదే? రాయలేదు, కానీ మీరు చెప్పేదానంతా ఒప్పుకోవాలని, మీరు సంతకం పెట్టమన్న చోటల్లో పెట్టాలని, మీ మాటలకన్నిటికి ఎస్ ఎస్ అని తలలోపాలని కూడా ఎక్కడ రాయలేదు. మీరంతా వెళ్ళి స్నాక్స్ తీసుకోండి. మీరుండండి, మీతో నేను మాట్లాడాలి. బాబాయ్, మీరు వెళ్ళి మా ఇద్దరు కాఫీ పంపించండి. అలాగేనమ్మా. బాబాయ్, ఆయన కాఫీ తీసుకోరు, మజ్జి పంపించండి. అలాగే. నా అలవాట్లు మీకు ఇంకా గుర్తున్నాయే? కొన్ని గుర్తులు చెరిపో. చూడండి, ఏమిటి మీ పట్టుదల? ఏ విషయంలో? ఇలా లేటుగా సైకిల్ మీద రావడం, పైగా కార్ లేదని చెప్పడం నాకెంత తల తీసేసినట్టుందో తెలుసా? ఎన్నోసార్లు చెప్పాంగా మిమ్మల్ని కారు కొనుక్కోమని. ఐఎమ్ సారీ, ఇది నా సొంత విషయం, నాకు సంబంధించింది. అంటే నాకేమీ సంబంధం లేదంటారా? మీకు నాకు ఏమిటి సంబంధం? యు ఆర్ రైట్. మీకు నాకేమిటి సంబంధం? నౌ లెట్స్ కమ్ టు ది పాయింట్. అమెరికన్స్ అగ్రిమెంట్ చేస్తామని కమిట్ అయ్యాం, చేయక తప్పదు. తప్పదా? రావు గారు, బాబు, మీటింగ్ మినిట్స్ బుక్ లో నా అసమ్మతిని రికార్డ్ చేయండి. తప్పదంటున్నారు కనుక తప్పనిసరిగా సంతకం పెడతాను. మేడం, ఈ అగ్రిమెంట్ జరగదు. జరిగి తీరుతుంది. జరగకూడదు. జరగక తప్పదు. రేపు 10 గంటలకల్లా అగ్రిమెంట్స్ మీద సంతకాలు జరుగుతాయి. గుడ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో మన చేతులు పోట్లాటంలో కూడా కలుసుకోవన్నమాట. గుడ్, గుడ్. కొట్టడం కాదే, తోలు తోలు అలిచేస్తాను, దొక్క చింపేస్తాను ఏమనుకున్నావు? ఏంటి బాబాయ్? ఏముందమ్మా, ఎంతైనా మొగుడంటే ఆడదానికి అంత నిర్లక్ష్యం ఉండకూడదమ్మా. నేను వద్దన పని చేస్తున్నా, ఎంత పొగరు దీనికి. అయినా ఏంటి బాబాయ్, భార్య నల్ల పట్టుకుని కొడతారా? అమ్మాయి అర్చన, మా ఇళ్లలో అలా ఉంటే కానీ జరగదమ్మా. అసలు పుట్టింటి నుంచి కాస్త ఆస్తి తీసుకొచ్చిందని దీని పొగరు. ఎవండి, నాకేం పొగరు లేదండి. నా ఆస్తి ఉంటండి నా బొంద, అది మాత్రం మీది కాదు. ఎవండి, ఏదో తెలియక తప్పు చేశాను, మీకు ఇష్టమని ఆవిరికూడం చేశాను. రండి తిందురు గాని. మీ కాళ్ళు పట్టుకుంటాను, రండి. ఏమిటి పిన్ని, అన్ని చావు దెబ్బలు తిన్నాక మళ్ళీ కాళ్ళు పట్టుకుంటానంటావేంటి? సిగ్గులేదు? మొగుడు కాళ్ళు పట్టుకోవడానికి పెళ్ళానికి సిగ్గెందుకమ్మా? కొట్టినా పెట్టినా ఆయనేగా నాకు. పగలు కొడతారు, రాత్రి బుజ్జగించి బతి మలుకుంటారు. అందరూ నిలట ఆడాలి ఉండరే, అభిమానం ఆత్మగౌరవం ఆడాలి ఉంటారు. వాళ్ళు భర్త పల్లెటి మారంటే బాధపడతారు, చెయ్యెత్తి కొడితే ఎదురు తిరుగుతారు, అవసరమైతే కాపాలు కూడా చెడగొట్టుకుంటారు. నేను ఉద్దేశించలేదమ్మా. ఐఎమ్ సారీ.
నీ వల్ల అమ్మాయి మనసు కూడా బాధపడింది. కృష్ణ. ఎస్ మమ్మీ. పొద్దున ఎక్సర్సైజ్ చేసావా? ఎస్ మమ్మీ. స్విమ్మింగ్? ఎస్ మమ్మీ. ఇవాళ కాలేజ్ లేదుగా? నో మమ్మీ. ఓకే, నేను వచ్చేదాకా ఈ పియానో లెసన్స్ ప్రాక్టీస్ చేయి. ఓకే మమ్మీ. బాబాయ్. ఆ కార్ రెడీగా ఉందమ్మా. మన రిప్రజెంటేటివ్ హోటల్ వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు. ఓకే పదా. ఏం బాబా, ఏమైంది? రోడ్డు రిపేర్ లో ఉందమ్మా, ఈ తోవ కూడా మూసేశారు. నాన్ సెన్స్. డ్రైవర్ రివర్స్ లో పోని. బాబాయ్ గారు, ఏమిటి అన్ని రోడ్లు రిపేరేనా? ఈ కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి కొత్త రోడ్లు వేస్తున్నట్టున్నారమ్మా. ఓ గాడ్, వెనక పోని మనండి. శిష్యులు చెప్పిన పని చెప్తి రెడీ చేశారు. ఇదిగో గుడ్ మార్నింగ్ మేడం. అమెరికన్స్ ఎక్కడ? మీరు రావడం ఆలస్యమైందని లోకనాథన్ గారితో అగ్రిమెంట్ చేసి వెళ్ళిపోయారు మేడం. ఇట్స్ ఆల్ రైట్ మేడం. ఐఎమ్ సారీ. దయచేయండి. చూసారా, అవకాశం దొరికినప్పుడల్లా నా మీద ఎలా కక్ష సాధిస్తున్నారు. మీ మీద ఆయన కక్ష ఎందుకుంటుందమ్మా? ఎందుకో మీకు తెలీదా బాబాయ్? ఎప్పుడో 18 ఏళ్ల కిందట మాట. ఇంకా మనసులో ఉంచుకున్నారంటావా? ఉంచుకోబట్టే అగ్రిమెంట్ జరగకుండా చేశారు. అంటే ఇది ఆయనే చేస్తుంటారంటావా? మీరు ఉన్నప్పుడే అన్నారుగా ఇది జరగదు జరగకూడదని. అదే నిజమైతే మనం మంచికే చేస్తుంటారమ్మా. మంచి మంచేదో చెడేదో మీ మేడంకి తెలిస్తే కథే వేరుగా ఉండేది రావు గారు. బాగా చెప్పారు బాబు. 18 ఏళ్లుగా ఈ కథ ఇలాగే ఉంది. ఏ కథకైనా ఒక ముఖ్య తీరాలి ఉంటుంది. కానీ అది ఎప్పుడా అని రావు. టైం రావాలిగా. మర్చిపోయాను, కృష్ణ ఎలా ఉంది? పాపం పంజరంలో చిలకలాగా పెరుగుతోంది బాబు. ఎంతకాలమని అలా పంజరంలో పెట్టి పెంచుతుంది? ఆడపిల్లన తర్వాత పెళ్లి చేయాలి, పంపాలని తెలియదా మీ మేడంకి? ఎందుకు తెలియదు బాబు. కాకపోతే ఇండియాలో తన కూతురికి తగిన సంబంధం లేదని అమెరికా సంబంధం చూస్తున్నారు బాబు. ఓహో, అమెరికాలో ప్రయత్నం చేస్తుందా? చేయనివ్వండి చేయనివ్వండి. మరి నేను వస్తా బాబు. మంచిది, వీల్ చిక్కిన బిడ్డ అలా వస్తూ ఉండండి. అలాగే. నమస్కారం. విన్నావా, కృష్ణకు అమెరికా సంబంధం చూస్తోందట. ఎలా చేస్తుందో నేను చూస్తాను. నీకు ఆ ఇంట్లో జరిగిన అన్యాయానికి నీ కొడుకుని, నా మేనల్లుడిని ఆ ఇంటికి అల్లుడిని చేస్తాను. నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. అసలు నిన్ను ఛాయలకే రావద్దన్నాని ఎందుకు వచ్చావు? ఏ ముఖం పెట్టుకొచ్చావు? మామగారు కాస్త ప్రశాంతంగా ఉన్నానయ్యా. 20 ఏళ్ళు అన్ని దుఃఖాలు దిగమింగుకుని ప్రశాంతంగానే ఉన్నాను. ఆ దుఃఖాలన్నింటినీ త్వరలో సుఖాలుగా సంతోషాలుగా మార్చాలనే ఆశతో, మార్చగలనే నమ్మకంతో వచ్చాను. వద్దు, నీ ఆశలని నీ నమ్మకాలని మళ్ళీ నా నెత్తిన నిప్పులు పోయొద్దు. ఆనాడు వద్దు వద్దంటున్నా వినకుండా నిండు గర్భిణి కోడల్ని పట్టం తీసుకెళ్ళావు. గుమ్మడి పండు లాంటి మనమడిని తెస్తానన్నావు. ఏం చేశావు? నా కోడలు శవాన్ని తీసుకొచ్చావు. మామగారు, నా మాట వెళ్ళండి. మీ మనవడికి కోటీశ్వరుడు అయ్యే అవకాశం వచ్చింది. సంజీవి వద్దు, వాణ్ణి కోటీశ్వరుని చేయొద్దు. ఆ కోటీశ్వరుల ఇంటికి వెళ్లే కోడలు అంతా న్యాయపు చావు సంజీవి. వద్దు బాబు వద్దు. నా మనవణ్ణి కోటీశ్వరుని చెయ్యను అక్కర్లేదు, మమ్మల్ని నువ్వు ఉద్ధరించను అక్కర్లేదు. నాకు తలకొరిమి పెట్టడానికి చివరికి వాణ్ణి నా మిగల్లి నాయన, నీకు పుణ్యం ఉంటుంది. మామగారు, పుణ్యం కోసం కాదు, అనుకోకుండా జరిగిన పాపానికి పరిహారం చేసుకోవాలని వచ్చారు. మీరు నమ్మనంటున్నారు, పోనీయండి. ఒక్కసారి నా మేనల్ని చూసి వాడితో మాట్లాడి. వాడిక్కడ లేడు. వాణ్ణి చూడడానికి కూడా వీలేదా? లేడయ్యా అంటే వినవే,
నువ్వు ఉద్యోగం చెయ్యక్కర్లేదురా, నా కళ్ళ ముందుంటే చాలరా బాబు అని ఎంత ప్రతిమలాడినా వినకుండా నేను సంపాదించాలి, నా తాత రుణం తీర్చుకోవాలని ఏవేవో శబదాలు చేసి వెళ్ళాడు. ఎక్కడికి? ఇప్పుడే ఏదో ఒక బస్సుకి హైదరాబాద్ పెడతానని వెళ్ళాడు. హైదరాబాద్? వస్తా మామగారు. కండక్టర్, నేను 20 రూపాయలు నోటిచ్చాను, చిల్లర ఇవ్వలేదంటే. చిల్లర అడిగి రిస్క్ లో పడకమ్మా. నేను సర్వీస్ లో చేరి చిల్లర మోకం ఎలాగుంటే నేను త్వరగా చూడలేదు. అయినా నీలాంటి చిల్లర జనాన్ని నా బస్సు ఎక్కించడం నా బుద్ధి తక్కువ. ఇగో నీకు అంతగా చిల్లర కావాలంటే ఈ బస్సు దిగి వెనకాల వచ్చే బస్సు ఎక్కు. చిల్లర సంగతి సరేనయ్యా, అసలు నాకు టికెట్ ఇవ్వలేదే. టికెట్ ఎందుకే? టికెట్ ఎందుకు? టికెట్ ఇచ్చి రిస్క్ లో పడడం నా జాతకంలో లేదు. ఒకవేళ టికెట్లు ఇచ్చాను అనుకో, అవి మీ చేతిలో పెట్టుకుంటారు, గాలికి ఎగిరిపోతాయి. మీ అందరి టికెట్లు నా దగ్గర ఉండడమే సేఫ్టీ. ఇదో కండక్టర్, మర్యాదగా ఎవరు చిల్లర టికెట్లు వాళ్ళకి ఇచ్చేసాయి. ఓయ్, ఇలాంటి చిల్లర బెదిరింపులతో రిస్క్ లో పడిపోగలం? అసలు నా తెలివి అడుగుతాను, నువ్వెవరువా అడగడానికే. నీ బాబుని, ఇది రామరాజ్యం, ప్రతి ఒక్కడికి అడిగే అధికారం ఉందే. ఉందా? ఉందట. ఉంటే ఎలా రాముని అడుగు. బాబు బాబు, నువ్వు పదనే మాట్లాడతా. ఏదో కుర్రోళ్ళనే మన సంగతి తిరిగి తిరగబడుతున్నాడు. అత్త అయిపోయిందయ్యా దేశం, నీతి లేదు, న్యాయం లేదు. కూర్చో. ఈయనవరండి బాబు. నా తండ్రి రామయ్య రాజ్యాన్ని ఏలవయ్యా, నా తండ్రి రామయ్య రాజ్యాన్ని ఏలవయ్యా. అన్యాయాలు దౌర్జన్యాలు నాడు జరిగేవా, కొందరి కోసం ఇందరి కష్టం దోపిల్లుండేవా. ఓరన్న ఓరయ్య ఓలమ్మ ఓలక్క, నా తండ్రి రామయ్య రాజ్యాన్ని ఏలవయ్యా. అన్యాయాలు దౌర్జన్యాలు నాడు జరిగేవా, కొందరి కోసం ఇందరి కష్టం దోపిళ్ళుండేవా. ఓరన్న ఓరయ్య ఓలమ్మ ఓలక్క. చెబుతా నీకో మంత్రం, బ్రతికేటందుకు తంత్రం. కాళ్ళు పట్టాలిరా, పట్టిల్లాగాలిరా, జుట్టు దొరికాక గుంజాలిరా. చెబుతా నీకో మంత్రం, బ్రతికేటందుకు తంత్రం. కాళ్ళు పట్టాలిరా, పట్టిల్లాగాలిరా, జుట్టు దొరికాక గుంజాలిరా. అరే తల మీద జుట్టున్న వాళ్ళెందరూ, తలలోన సరుకున్న వాళ్ళెందరూ. కాసులు ఉంటే కాకులు గద్దలు పెద్దోళ్ళే, గుళ్ళో లింగం మింగేసే ఎంత గొప్పోళ్ళే. ఓ బాబా ఓ మామా ఓలక్క ఓలక్క, నా తండ్రి రామయ్య రాజ్యాన్ని ఏలవయ్యా. అరే అన్యాయాలు దౌర్జన్యాలు నాడు జరిగేవా, కొందరి కోసం ఇందరి కష్టం దోపిళ్ళుండేవా. ఓరన్న ఓలమ్మ ఓలక్క ఓరయ్యా. ఉద్యోగాలకు వేట, చెప్పులు అరిగే బాట. ఉన్న పట్టాలన్నీ రైలు పట్టాలురా, ఊళ్ళు తిరిగేందుకున్నాయిరా. ఉద్యోగాలకు వేట, చెప్పులు అరిగే బాట. ఉన్న పట్టాలన్నీ రైలు పట్టాలురా, ఊళ్ళు తిరిగేందుకున్నాయిరా. నీ మామ సొమ్మేంటి ఈ దేశము, మామముంటే నాకేల ఉద్యోగము. వద్దంటున్నా పిల్లను లంచం ఇస్తాడు, ఇల్లే ఆఫీస్ అంటూ మంచం వేస్తాడు. ఓ తాత ఓ మామ ఓ అత్త ఓలమ్మ, నా తండ్రి రామయ్య రాజ్యాన్ని ఏలవయ్య. అన్యాయాలు దౌర్జన్యాలు నాడు జరిగేవా, కొందరి కోసం ఇందరి కష్టం దోపిళ్ళుండేవా. ఓ మామ ఓ రత్త ఓలమ్మ ఓ అక్క.
దిగండే 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 ఆఖరికి రిస్క్ లో పడిపోతారా నాయన? ముందు నీ ఉద్యోగం రిస్క్ లో పడుతుంది బండకు. బాబు నీ పేరు? దాదా. దాదా? అదేం పేరు? ఆడవాళ్ళ పేరు? నేనేం చేయనయ్యా, అది మా తాత పెట్టాడు. మీ అమ్మ నాన్న పెట్టలేదా? ఆడకడున్నారు, పుట్టకముందే అయిపోయాడు. పుట్టగానే అమ్మ పోయింది, మిగిలింది మరి తాతయ్యగా. మీ అమ్మ పేరు? మా అమ్మ పేరు కళ్యాణి. కళ్యాణి? అవును. హైదరాబాద్ ఎందుకు వచ్చావు? ఏదైనా ఉద్యోగం చేద్దామని. ఉద్యోగం పురుష లక్షణం కదా. ఎంతవరకు చదువుకున్నావు? ఏంటి? మెట్రికులేషన్ పాస్. అబ్బా, జీతం ఎంత కావాలి? 2000. 2000? టైప్ రైటింగ్ వచ్చా? రాదు. షార్ట్ హ్యాండ్ అనే వచ్చా? అబ్బే, మరి ఏది రాకుండా 2000 జీతం ఇస్తారయ్యా నీకు? అవి రావు కనుకనే 2000 జీతం అడుగుతున్నాను. టైపిస్ట్ కి అయితే 500 ఇస్తున్నారు, టైపిస్ట్ స్టెనోకి అయితే 750 ఇస్తున్నారు. మనకు అవి రావుగా. అందుకే 2000 జీతం కావాలి. బతక నేర్చావు. అయితే ఈ రెండు కాని మూడో ఉద్యోగం నేరిస్తారు. నిజంగా? అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటవి? నువ్వు నాతోనే ఉండాలి, నేను చెప్పేట్టు చెయ్యాలి. అలాగే. అబ్బాయి, ఇది మన నివాసం. జస్ట్ మీరు సర్వజన సంజీవి చూడు, నాదంతా సిస్టమేటిక్ లైఫ్. నేను లోపలికి వెళ్ళి కమిన్ అంటే నువ్వు లోపలికి రావాలి. అండర్స్టాండ్? బ్రహ్మచారిని కదా, ఏవో రహస్యాలు ఉంటాయి. అక్క, నా మేనల్లుడు వచ్చాడు. నా శపథం నెరవేరేదాక వాడు నిన్ను నువ్వు వాడిని చూడకూడదు. అందుకే నేను లోపల దాచుకుంటాను. ఏమిటిది నిన్నే? కూర్చో. ఈ ఊళ్ళో ఒళ్ళు పట్టే వాళ్ళు దొరుకుతారా? ఏమో. ఏం లేదండి, ఆ బస్సులో ఒళ్ళంతా ఊనం అయిపోయింది. ఒళ్ళు పట్టించుకుంటే సమ్మగుంటది. సమ్మగానే ఉంటుంది. చెడు, ఇక్కడ నీకు అల్లుడు మర్యాదలు చేసేవాళ్ళు ఎవరూ లేరు. వృద్ధాంతులు సర్దుకుపోవాలి. ఇక పోతే ఈ ఇంటికి పని మనిషి, వంట మనిషి, యజమాని, నౌకరు అని నేనే. నేను వండుతాను, నువ్వు తిని తీరాలి. నేను ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు మూటగట్టు కూర్చుని అనుకున్నావా? నువ్వు రాగానే విసిరిపారేయడానికి. ఉద్యోగం పురుషుల లక్షణం అని నువ్వేనావుగా? ముందు నువ్వు పురుషుడు అనిపించుకో. అనిపించుకోవడం ఏంటండి, నేను పురుషుడే. చూడు, మీ ఊళ్ళో కరణం మగబిడ్డ అని రాసినంత మాత్రానా, మీ స్కూల్లో మేలని రాసినంత మాత్రానా నువ్వు పురుషుడు కాలేవు. అంటే మీ అభిప్రాయం? నేను కొన్ని పాఠాలు నేర్చుకోవాలి, కొన్ని పరీక్షలు ఎగ్గాలి. అబ్బబ్బబ్బబ్బు, చాలా చాలా తతంగం ఉంది. ఏమండవి, అదంతా తర్వాత. ముందు నా తతంగం చూడండి. కడుపులో ఎలుకలు, పందుకొక్కులు. ఆకలిగా ఉందా? 5 మినిట్స్, 5 నిమిషాలు కూర్చో. వడ్డేస్తాను, వడ్డించేస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. వచ్చాయి. మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. మీరు కొంత బాకీ పడ్డారు, అడుగుదామని వచ్చారు. బాకీయా? ఎందుకు? మీ అమెరికన్ ఫర్మ్తో అగ్రిమెంట్ ఆగిపోయి మీకు 10 కోట్లు మిగిల్చినది. అసలు ఆ అగ్రిమెంట్ మీద సంతకాలు ఆగిపోవడానికి కారణం ఎవరనుకుంటున్నారు? నాకు తెలుసు, ఇలాంటి పనులు చేయగల గొప్పతనం మీకే ఉందని తెలుసు. అయినా నా మీద ఏమిటి కక్ష? నేనేం చేశానని ఇలా చేస్తే మీ సభలో నెరవేరుతుంది అనుకున్నారా? నేను మీ కాళ్ళ మీద పడతాను అనుకున్నారా? ఇప్పుడు కాదు, ఎప్పటికైనా మీరు నా కాళ్ళ మీద పడే రోజు తప్పకుండా వస్తుంది, వచ్చి తీరుతుంది. అది జన్మ. ఎవరు? లోకనాథం గారా? ఏమిటండి నా అదృష్టం? ఏమిటి ఆ అమెరికన్ కంపెనీ బోగసా? మీరు కట్టిన డబ్బంతా పోయిందా? ఓ మై గాడ్, ఐమ్ సారీ అండి, ఐమ్ సో సారీ. పాపం, మీరేదో ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు. మళ్ళీ కలుద్దాం, వస్తాను. ఇవాళ నుంచి ఎంత అర్థగాల తయారవుతావా? కదలకుండా కూర్చో. ఇదేమిటో తెలుసా? ఏందయ్యా, ఏం చేస్తుంటావు? క్షవరం చేస్తున్నా. అరే మంచడివే, నేను వెంకటేశ్వర స్వామికి మొక్కున్నా. ఎవరి స్వామి? నాకు ఉద్యోగం వచ్చిన రోజున కొండెక్కి తలనీలాలు ఇస్తారని మొక్కున్నా. మరి ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చిందిగా, అందుకే నీ తలనీలాలు కత్తిరించి ఆ దేవుడికి నేను పార్సిల్ చేస్తానులే. అంతేనంటావా? అంతే. అయితే నరుకు, నువ్వు మరీ ఇంతగా చెప్తుంటావుగా.
నీ ఇష్టం వచ్చినట్టు నరుకో. ఇదిగో ఎన్నో సంవత్సరాలుగా పెంచుకొచ్చా ఇవాళ నీ చేతిలో పెట్టా, కాస్త సున్నితంగా నరకవయ్యా, నా ఇంటర్లు ఎడతాయి. ఏడిస్తే ఏడిచా కానీ నువ్వు మాత్రం ఏడక. కూర్చో. చెరుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపత్ బాంధవ అనాథ రక్షక. ఏడుగురు ఇవన్నీ నాకే, దసరా బుల్లల్లా తయారు చేస్తున్నావు. అరే ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్, నీకోసమే స్పెషల్ గా ఆర్టిస్ట్ తెప్పించాను. ఏ తల్లి ముద్దుల కొడుకు, ఇవన్నీ వేసుకుని బంగారు బాబులా తయారు కావాలి. జబ్బలు బాగా గచ్చిపడాలి. చూడు గురు గురు, ఏమిటి బాధుడు చచ్చిపోతాను. ఈ గుద్దుకే చచ్చిపోతే నువ్వెక్కడ బతుకుతావురా. చూడు అనుకుదు కుదుపటవా. అయితే కాసుకో. అబ్బా ఇది కూడా గుద్దేనా? గట్లేదు. కుదా దెబ్బలు బాగా గట్టిపడాలంటే ఏం చేయాలి తెలుసా? ఇదిగో ఇవన్నీ నువ్వు ఒక్క పూట తినాల్సిన ఐటమ్స్. గురు ఏమిటి ఇవన్నీ? ఏ భీముడికో బకాసుడికో పెట్టినట్టు. ఇది నీ ఉద్యోగ ధర్మం, తిని తినాలి. కమా గురు, ఇవన్నీ తిని జీర్ణించుకోవాలంటే? ఇవే తిని జీర్ణించుకోలేకపోతే ఇక జీవితాన్ని జీర్ణించుకుంటావురా డింపక. క్యారీ ఆన్ క్యారీ ఆన్ గురు. కమా ఈ చేత జీడిపప్పు. శిష్యా ఏమిటా కోత, బస్సులో అట్టాగే కూర్చో, అదేదో వేళ కోడమనుకున్నాను. ఇది ఒక జబ్బున మాట. ఇది నా ట్రేడ్ మార్క్లే గురు. ట్రేడ్ మార్క్ ఒకటా? అవును గురు. నిద్రపోతున్నా మేనుకున్నా, ఎందుకు కూస్తానో ఎప్పుడు కూస్తానో నాకే తెలీదు. ఇంకా నయం మీరు కనుక మెలిగే రేపారు. అదే నా తాత అయితే కర్రచుకుని వాయించేవాడు. అంత వాయించా నీకు అలవాటు పోలేదంటే పూర్వజన్మలో నువ్వు కోడు కోకిలో అయి పుట్టుంటావు. సరే కానీ శిష్య, ఇవాళ నుంచి నీకు కొత్త జీవితం ప్రారంభం కాబోతుంది. వెళ్ళి కమ్మ స్నానం చేసా. శిష్య అయితే జబ్బే జబ్బే. శిష్య శిష్య గురు ఇవిగో పాలు తీసుకో. గురు ఇన్ని పాలే? ఒట్టి పాలు కావురా అర్భక, శక్తి సంజీవిని అని మన స్పెషల్ ప్రిపరేషన్. పాదం పిస్తా వగైరా బలవర్ధక పదార్థాలతో తయారు చేసిన టానిక్ తీసుకో. ఒకటే పట్టు గడగడగడగడ లాగి తీసుకో. గురు దీని పేరేమన్నారు? ఇది శక్తి సంజీవిని, శక్తి సంజీవిని. తీసుకో తీసుకో. ఒక్క పట్టు కూడా. ఏమండి ఈవేళ శ్రావణ శుక్రవారం కదండి. ఇవాళ శ్రావణ శుక్రవారం ఏమిటి? రెండు అక్షంతులు వేసి వెళ్ళమంటే చెప్పకుండా వచ్చేసారు ఏమిటండి? రెండు అక్షంతలు మూడు అక్షంతలు వేయడం నాకు తీరిక లేదే, నాకు నా ఆఫీస్ పనే ముఖ్యం. మీకు ఆఫీసు ముఖ్యం అయితే నాకు మాంగళ్యమే ముఖ్యం. ఇప్పుడు మీరు అక్షంతలు వేస్తారా లేదా? నేను రాలేను రాను. మీరు రారని తెలిసి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మొగుడు ఎక్కడుంటే పెళ్ళానికి అక్కడే స్వర్గం. వెయ్యండి దగ్గరున్నాడు కదా అని భర్త కాలను వెతుక్కుంటూ నువ్వు ఆఫీస్ రూమ్లోకి అడవిలోకి వచ్చేస్తున్నావు. కొందరికి నమస్కారం పెట్టాలని మనసుండదు, మనసున్న నమస్కారం పెట్టడానికి భర్త కాళ్ళు దగ్గర ఉండవు. అది వాళ్ళ దురదృష్టం, ఇది నా అదృష్టం. శత్రువైనా మొగుడు పచ్చగా ఉంటేనే ఆడదాని ముఖం మీద ముచ్చేవంత పసుపైనా మిగులుతుంది. ఆహా ఈ విషయం నాకు తెలీదు, అయితే అక్షంతలు ఆశీర్వదించేస్తాను. దీర్ఘ సుమంగళి భవ. ఏమాయ్ నిన్ను ఆశీర్వదించిన అక్షంతలు అమ్మాయి గుండెల్లో ఇనప తూటాల్లా పేలినట్టున్నాయి. పోనీలండి, అమ్మాయికి అలాగైనా కనువిప్పు కలిగితే మనకంతే చాలు. అంతే
నాకు అదృష్టం లేకుండా చేశారు కదా. ఈ కరాటేలు దూడేలు ఈ కుర్చీలు బలమైన చూపించుకో, ముక్కముక్కలైపోతాయి. గురువు, పొగరు, కొవ్వు, మతం మీరు పెట్టిన తిండితో మతించిపోయాను. భరించలేను ఈ బలాన్ని, నేను భరించలేను. ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తావు? ఎవరిని ఒకరిని కొట్టాలి. ఎవరిని కొడతావు? ఆ ఎవరినైనా సరే. అయితే నన్ను కొట్టు. గురువు, తప్పు గురువు, తప్పు తప్పు. శిక్ష కొట్ట. గట్టిగానే కొట్టాడు. శిక్ష గట్టిపడ్డా. నీ బలపరీక్షకు మంచి అవకాశం వచ్చింది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో? తొందరపడకు అపర బ్రూస్లీ, ఇవాళ సాయంకాలం నేను ఉద్యోగంలో చేరుతున్నావు. ఏమిటి గురు, పార్ట్ టైం జాబా? నో 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 నో, లైఫ్ టైం జాబ్. రెడీగా ఉండు, రెడీగా ఉండు. రెడీ? ఎవరు రెడీ? హెల్ప్ స్టాప్ గురు, ఉద్యోగంలో చేరుస్తానని ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇక్కడే రా శిష్య, నీ ఉద్యోగం ఇక్కడే. ఇక్కడ అనుకో. ఆ కార్ చూడు. విషమా? సరిగ్గా చూడు. బాగుందా? బాగుంది గురు, కారు చాలా బాగుంది. నేను చూడమంది కారు కాదు శిష్య, కారులో ఉన్న అమ్మాయిని. బాగుంది గురు, అమ్మాయి కూడా చాలా బాగుంది. ఓ పట్టు పట్టనా? ఇప్పుడు ఆ కోతద్దు. నా పట్టు సంగతి నీకు తెలియదు గురు, పట్టానంటే ఉడుం పట్టే. గుడ్ గుడ్, ఇప్పుడు దారిలో పడ్డావు. పదా అడగదు ఇంటికి. నువ్వేం చేయాలో నేను చెప్తాను. సైకిల్ ఈ క్షణం నుంచి నీ ఉద్యోగం ఏమిటో తెలుసా? ఆ అమ్మాయిని ప్రేమించడం, ప్రేమించేట్టు చేసుకోవడం. గురు, తిండి పెట్టావు, ఒళ్ళు పలిపించావు, ఫైటింగ్ నేర్పావు, కానీ కానీ ప్రేమ గీమ అంటే ఏం భయం అక్కర్లేదు. నేనున్నాను. మూడు రోజుల్లో నీకు ప్రేమ పాఠాలు నేర్పుతాను. మూడు నెలల్లో ఆ అమ్మాయిని ప్రేమలోకి దించాలి. కానీ అమ్మాయి దిగకపోతే? ఒక నెల జీతం, ఒక రిటర్న్ టికెట్ ఇచ్చి నిన్ను ఊరికి పంపిస్తా. గురు 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 గురు, ఆ పని మాత్రం చేయకు. అమ్మాయినే కాదు, దాని బాబుని కూడా ప్రేమించేస్తాను. బాబునే వద్దులే, ఆ అమ్మాయిని ప్రేమించు. చూడు శిష్య, నీ ప్రేమ కథలో ఒక టీజింగ్ సాంగ్, రెండు డ్యూట్ సాంగ్స్, ఒక ఇమాజినేషన్ సాంగ్, మొత్తం 4 సాంగ్స్ ఉండాలి. ఆ డ్యూట్ సాంగ్స్ లో మూమెంట్స్, స్టెప్స్ బ్యూటిఫుల్ గా ఉండాలి. మీ తండ్రి కంటే ముఖ్యం ఫైట్స్, 4 ఫైట్స్ ఉండాలి. గురు గురు, ఏమిటి మీరు చెప్తున్నది? నేను చెయ్యబోయేది ఉద్యోగమా, మీరు తెయ్యబోయేది సినిమానా? నీ ఉద్యోగం ప్రేమించడం, నీ ప్రేమే ఒక సినిమా. నౌ 1 టీజింగ్ సాంగ్. టీజింగ్ సాంగ్ అంటే ఏంటో తెలుసా? తెలియదు. నేను హీరోని, నువ్వు హీరోయిన్ అనుకో. ఉండు, తీసుకో, ఒకటి తీసుకో. ఒంటరి తుంటరి పడుచు పిల్లనెల్ల రలప లారలప లారలప లారలప, వంపుల సొంపుల కన్నె కెంపులే, నీ గుట్టు లేనిట్టే పట్టానులే, నిన్నింకవో పట్టు పడతానులే అని ఒప్పట్టు పట్టబోయ. రొమాన్స్ అంటే ఇది కాదురా తండ్రి, కాస్త సున్నితంగా ఉండాలరా శిష్య. ఏంటి గురు, మరి సినిమాలో హీరోలు హీరోయిన్లను కింద పడేసి దొర్లించి పొర్లించి చేతులు మెలుగులు తిప్పేసి సర్కస్ చేస్తారు కదా? అది సినిమా, ఇది జీవితం. జీవితంలో ప్రేమించిన ప్రియురాలతోనూ పెళ్ళాలతోనూ ఇలా చేస్తే నాటు మనిషి మోటు మనిషి అంటారు. సరే ఇదిగో, నేను హీరోయిన్ అనుకుని ఇందాక నేను చెప్పినట్టు చెయ్యి. కానీ ఓలమ్మి ఓలమ్మి టాయడట్టాడట్ట, ఒంటరి తుంటరి పడుచు పిల్లనెల్ల రలప లారలప లారలప లారలప, వంపుల సొంపుల కన్నె కెంపులే, నీ గుట్టు లేనిట్టే పట్టానులే, నిన్నింకవో పట్టు పడతానులే అని ఒప్పట్టు పట్టబోయ. ఓలమ్మి ఓలమ్మి ఒంటరి తుంటరి పడుచు పిల్లవే, ఒంపుల సొంపుల కన్నె కెంపువే, నీ గుట్టు నేనిట్టే పట్టానులే, నిన్నింకవో పట్టు పడతానులే. ఓలమ్మి ఓలమ్మి ఒంటరి తుంటరి పడుచు పిల్లవే, ఒంపుల సొంపుల కన్నె కెంపువే,
నీ గుట్టు నేనిట్టే పట్టానులే, నిన్నింక ఓ పట్టు పడతానులే. బోలమ్మి బోలమ్మి అనుకుంటారి కుంటారి పరుచు పిల్లదే. పటలాడేదానా నేను చెడుగుడులాడించేనా, నీ వగరైన పొగరంత దిల్చేయనా. చెడపటలాడేదానా నేను చెడుగుడులాడించేనా, నీ వగరైన పొగరంత కొమ్మెక్కి కూర్చున్న కుర్రదానా, గూడెక్కడుండాదే వెర్రిదానా. రేపో మాపో నిన్ని గూటికి రప్పించన్న, నేనే నీకు ఈడు జోడని మెప్పించనా. ఓ లమ్మి ఓ లమ్మి ఒంటరి తొంటరి పడుచు పిల్లవే, ఒంపుల సొంపుల కన్నెకెంపువే. నీ గుట్టు నేనిట్టే పట్టానులే, అరే నిన్నింక ఓ పట్టు పడతానులే. అరే ఓ లమ్మి ఓ లమ్మి ఒంటరి తొంటరి పడుచు పిల్లవే. చిక్కిన చక్కని నడుము నా చేతికి చిక్కిన క్షణము, నే చూడాలి పులకించు నీ అందము. ఆ చిక్కిన చక్కని నడుము నా చేతికి చిక్కిన క్షణము, నే చూడాలి పులకించు నీ అందము. కారాలు పోతుంది మధుమాము, కళ్ళల్లో తోస్తుంది కన్నెగోము. నీకు నాకు తెలిసొస్తుంది ఆనందము, నిన్ను నన్ను కలిపేస్తుంది భార్యాభర్తల బంధం. ఓ లమ్మి ఓ లమ్మి అది కొంటరి తొంటరి పడుచు పిల్లవే, అవంపుల సొంపుల కన్నెకెంపువే. నీ గుట్టు నేనిట్టే పట్టానులే, నిన్నింక ఓ పట్టు పడతానులే. ఓ లమ్మి ఓ లమ్మి అరే ఒంటరి తొంటరి పడుచు పిల్లవే. ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఏడిపిస్తావా? జాగ్రత్త, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకెప్పుడు వేకు. Thank you.
కృష్ణ కాలేజీలో లేవటా? ఎక్కడికి వెళ్ళావు? ఎలా వచ్చావు? మమ్మీ నేను చెప్తాను మేడం, ఒక లోఫర్ మీ అమ్మాయి నేర్పిస్తూ వెంటపడ్డాడు. మీ అమ్మాయి హెల్ప్ హెల్ప్ నడిచింది. నేను రౌడీలకు రౌడీని, మంచి వాళ్ళకి మంచి వాడిని. నేను ఒక దూకు దూకాను, వాడిని చితకబాదాను, మీ అమ్మాయిని సేఫ్గా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నో 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 నో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పకూడదు. ఎందుకంటే నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. ఏమిటా రుణం? మీ నాన్నగారు బ్రతుకుండగా మా కుటుంబానికి ఎంతో సహాయం చేశారట. ఐ సీ. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు బాబు? నేను కాలేజీలో చదువుకుంటున్నాను, హాస్టల్లో ఉంటున్నాను. నా పేరు మదన్. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా సరే, ఒక చిన్న ఫోన్ లేకపోతే కాగితో కౌరంపించినా సరే, వెంటనే వచ్చి మీ సేవకు సిద్ధంగా ఉంటాను. వెళ్ళొస్తాను. కాఫీ తీసుకుని వెళ్ళు బాబు. వద్దండి, రుణం తీర్చుకోవడానికి వచ్చాను. కాఫీ ఇచ్చి మళ్ళీ దాన్ని పెంచకండి. థ్యాంక్స్, వస్తాను. మంచిది. లవ్ అంట లవ్, అట్టపాడు ఇట్టపాడు, అట్టాడు ఇట్టాడు అని హరికథలు చెప్పావు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ చేత తన్ను తినాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటావు గురు? చెప్పమంటావా? కూర్చో. కాళ్ళు చేతులు ముడుచుకుని రైలెక్కి వచ్చేదారిని మీ ఊరెళ్ళు. మీ ఊరి కరణ్ గారి లిస్టులో నీ పేరు మగ పురుషుడుగా రాసిందో ఆడ స్త్రీగా రాసిందో తేల్చుకో. అమ్మో, ఎంత మాట అన్నావు గురు. ఆనాడేమో ప్రేమించమన్నావు, ఈనాడేమో చెబుతబ్బ తినిపించావు, ఇప్పుడేమో ఇంటికి వెళ్ళిపోమంటున్నావు. అన్ని నీ ఇష్టమేనా? భరించలేను. ఈ అవమానాన్ని నేను సహించలేను. నేను మగాణ్ణి, మూతి మీద మీసమన్న మగాణ్ణి రుజువు చేస్తాను. ఆ కృష్ణుని కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి మీ కాళ్ళ మీద పడేస్తాను. శబాశిష్య, మగ పురుషుడికి ఆ మాత్రం పట్టుదల ఉండాలి. కూర్చో. ప్రేమ గీతలో ఏం చెప్పారో తెలుసా? అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని. అంటే కళ్ళు మనసుకి వాకిట్. మనిషి అప్పుడు కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే మనసులోకి దూరిపోవచ్చు. దూరిపోవచ్చు. అంతేనా గురు? అర్థమైంది. ఇక చూసుకో గురు, కృష్ణకు శ్రీకృష్ణ పరమాత్మ అలా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతూ నీడలా వెంటాడతాను. ఊరికే వెంటబడితే చాలదు శిష్య. చెప్పకపోయినా కల్పించుకుని చిన్న చిన్న పనులు సహాయం చేస్తూ ఉండాలి. అంతేగా, అదంతా. ఓకే గురు. ఇక దారిలో పడ్డట్టే. ఓకే ఓకే. ఐస్ క్రీమ్ నేను తుడిచానా? Oh,
sorry. It's all right. మీ పేరు ఏంటండి? రాధ. రాధ. మీ పేరు? కృష్ణ. కృష్ణ? Yes. కృష్ణ. కృష్ణ. ఇది కాగితం పువ్వు కాదు. నీకోసం స్పెషల్ గా మనసనే పాదులో వలపని అమృతం పోసి పూజించిన పుష్పం ఇది. రోజుకి ఒకటే పూస్తుంది, ఒక్కరి కోసమే పూస్తుంది. ప్లీజ్. Take it, please. Thank you. Krishna, are you going to pick me up? Sure, I'm going to go to my car. Guru, Guru! Guru! Yes, Shisha. Krishna, I'm going to go to my car. I'm going to go to my cycle. I'm going to go to my cycle. Yeah, I'm going to go to my cycle, Guru. Yeah? I'm going to go to my car race. Huh? రేస్ కాదు, కాలేజ్ పిల్లలంతా రేపు పిక్నిక్ పెడుతున్నారు, అందరూ బస్సులో పెడితే కృష్ణ మాత్రం కారులో పెడుతుంది. ఇలాంటి సమయంలో నా స్వామి రంగ నా చేతిలో కారు ఉంటేనా? ఆంధ్రలక్ష్మి బంపర్ లాటరీ కొట్టినట్టే. అది సరే శిష్య, నీకు ఆంధ్రలక్ష్మి బంపర్ లాటరీ వచ్చిందనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తానో చెప్పనా? చెప్పు. మా ఊరికి చుట్టుపక్కల మంచి హాస్పిటల్ లేదు, బోల్డ్ మంది ఆడవాళ్ళు సరైన డాక్టర్లు నర్సులు లేక చచ్చిపోతున్నారు. అందుకని మా అమ్మ పేరుతో కళ్యాణి నర్సింగ్ హోమ్ కట్టిస్తా. అదేంటి గురు మీ కళ్ళల్లో నీళ్లు? అబ్బే అదే ఏం లేదు, పోయి ముందున్నా కదా. అదే కాక నీకు ఎలాంటి కారు కొంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారు. సరే, రేపు ఈ పాటికి కారు రెడీ, నువ్వు కూడా రెడీగా ఉంటావు. ఇప్పుడు కాదు వంటకాని. మమ్మీ మమ్మీ. ఏమిటమ్మా? చూడు మమ్మీ, ఒక కారుకి ఏమో డ్రైవర్ లేడట, ఇంకో కారు ఏమో రిపేర్కి వెళ్ళిందట. నా క్లాస్మేట్స్ అందరూ పిక్నిక్ వెళ్తున్నారు, నేనేమో కార్ లో వస్తానని గొప్పగా చెప్పేశాను. బాబాయ్. ఏమిటమ్మా? కార్ రిపేర్ అయితే దాని డ్రైవర్ ఏమాడు? డ్రైవర్ కి హఠాత్తుగా చలి జ్వరం వస్తాను, కార్ ని మెకానికల్ షెడ్ లో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడమ్మా. ఏమి బాబాయ్, అది పిక్నిక్ వెళ్తుందని తెలీదా మీకు? పిక్నిక్ నాకెవరూ చెప్పలేదమ్మా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి మమ్మీ? వెంటనే మంచి టూరిస్ట్ కార్ తెప్పించండి. మంచి టూరిస్ట్? అలాగేనమ్మా. హలో. హలో, ఎవరు? రాధా. నేను రాధని. శ్యామలానా? రెడీగా ఉండు, కార్ తీసుకొస్తా. ఓకే ఓకే. మమ్మీ మమ్మీ, నా క్లాస్మేట్ శ్యామ కార్ లో వెళ్తుందట, కలిసి వెళ్దాం రమ్మంటుంది. వెళ్ళాం మమ్మీ. వెళ్తాను మమ్మీ ప్లీజ్. వాళ్ళది మంచి కారేనా? లేటెస్ట్ కార్ మమ్మీ, చాలా బాగుంటుంది. సరే జాగ్రత్త వెళ్ళరా. శిష్య, అచ్చంగా డ్రైవర్ లా ఉన్నావా? చూడు కార్ చూడు ఎలా ఉంది. ఇదేం కారు అనుకున్నావు? దసరా బలు ఎడకారు. ఈ కారులోనే హీరో హీరోయిన్లు పార్క్ లో దిగారు, పొలాల్లో దిగారు, ఈ కారులోనే డాన్స్ చేశారు. అంతేకాదు, ఈ కారుతోనే క్లైమాక్స్ లో గోడలు గుద్దారు. అటువంటి రాశిగల కారు ఇస్తున్నారు, మరి ఏం చేస్తావు గురు? సినిమాలో వాళ్ళు గోడల్నే గుద్దారు, మనం కొండల్ని తీసుకుంటాం, కోటల్ని పడగొడతాం. చూపిస్తా, చూస్తారుగా నా తడక. ఆగు ఆగు, బద్దలు కొట్టేది ఇక్కడ కాదు, అక్కడ ఎక్కు ఎక్కు. దీనికి డోర్ లేదేమిటి? ఉందండి. అబ్బే లేదండి. ఓ మై గాడ్, ఇదేం కారు? భారతదేశంలో ఉన్న ఏకైక కారు, ఎవరికీ లేని కారు. ఎక్కడం కాస్త కష్టమైనా ఎక్కిన తర్వాత తెలుస్తుంది దీని సుఖం. ఒకసారి చెయ్యలేవండి, పర్వాలేదు ఇవ్వండి, ఎక్కండి. ఇక చూడండి, నా కారు జోరు, నా జోరు. దిగండి. ఆడపిల్లకు అందం ఉంటేనే చాలదండి, ధైర్యం కూడా ఉండాలి. దిగుతారా? దింపమంటారా? యు నాటీ. La 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 la
ప్రాసెస్ ఏంటంతా? ప్రేమాభిషేకానికి ముందు పుష్పాభిషేకం. కాదు కాదు కాదు, కృతజ్ఞతాభిషేకం. అదే థ్యాంక్స్ అభిషేకం. లక్ష రేకుల్లో లక్ష థ్యాంక్స్ దేనికి రాశానో తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు, నువ్వు నాతో ఇలా కారులో వచ్చినందుకు, నీతో నేను ఒక్క కోకంతా తడిసింది రామచంద్ర, నీ ఒళ్ళంతా తడిసింది రామచంద్ర, చలి పుట్టి ఓ పక్క వణుకుతున్నా, ఉడికేదో పుడుతుంది ఒంటిలో నెట్ట సావాలి తడి ముద్దగా నది బొడ్డున్న. కోకంతా తడిసింది బాలచంద్ర, నీ ఒళ్ళంతా తడిసింది రామచంద్ర. సోకు మెరుపల్లి మెరిసింది నా చూపులో, నీ చూపు చురకల్లి తగిలింది నా చెంప పైన, నీ సోకు మెరుపల్లి మెరిసింది నా చూపులో. ఈ తొల తరివాల పుల జల్లుల జడిలోన నిన్ను ఒప్పించనా, సిక్కు తప్పించనా, కోకంతా తడిసింది రామచంద్ర, నీ ఒళ్ళంతా తడిసింది రామచంద్ర. చలి పుట్టి ఓ పక్క వణుకుతున్నా, కొడుకేదో పుడుతుంది ఒంటిలోనా, సవాలి తడి ముద్దగా నది ఒడ్డున. కోకంతా తడిసింది బాలచంద్ర, నీ ఒళ్ళంతా తడిసింది రామచంద్ర. ముద్దుల పెదవుల్లో నా పేరు రాసేసుకోనా, నీ గుండె లోతుల్లో నా గోడు కట్టేసుకోనా, నీ ముద్దుల పెదవుల్లో నా పేరు రాసేసుకోనా, నీ గుండె లోతుల్లో నా గోడు కట్టేసుకోనా, నీ పదహారేళ్లకు పదు నిన్నే కానా, చేపట్టనా మత్తు చూపెట్టనాడు పెట్టుకున్నా పెట్టుకున్నా. కోకంతా తడిసింది బాలచంద్ర, నా ఒళ్ళంతా తడిసింది బాలచంద్ర, చలి పుట్టి ఓ పక్క వణుకుతున్నా, ఉడికేదో పడుతుంది కంతా తడిసింది రామచంద్ర, నీ గొళ్ళంతా తడిసింది రామచంద్ర, చలి పుట్టి ఓ పక్క వణుకుతున్నా, ఉడికేదో పుడుతుంది ఒంటిలో, అరనేనెట్ట సావాలి తడి ముద్దగా నది ఒడ్డున్నా. గురు గురు సక్సెస్, ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్. మూడు నెలల టైం ఇచ్చావు, 30 రోజుల్లోనే ప్రేమలో విజయం సాధించేశాను. డ్యూయెట్ లవ్ డ్యూయెట్ కూడా పాడేశాను. నేనంత తేలిగ్గా రమ్మను అందుకు సాక్ష్యం. అదేంటి గురు, పెద్ద రొమాంటిక్ కింగ్వి నువ్వు అడిగే మాటేనా ఇది? నువ్వే చెప్పు, ప్రేమించేటప్పుడు ఎవరైనా సాక్ష్యాలు పెట్టుకుంటారా?
కరెక్ట్, దారిలో పడ్డావు. కానీ పరీక్షలో నెగ్గావో లేదో కనీసం నేనైనా కళ్ళారా చూడాలిగా. ఇప్పుడే చూపిస్తారా తడాక, కృష్ణ ఇక్కడికి రప్పిస్తాను. శభాష్, హీరో లక్షణాలంటే ఇవి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గురు. హలో డాలింగ్. హాయ్ రాధా. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. హౌ ఆర్ యు? మన పిక్నిక్ ఎలా ఉంది? హౌ డు యు ఫీల్ నౌ? ఓ ఫ్యాంటాస్టిక్, థ్రిల్లింగ్. యు నాటీ ఫెలో, ఎంత మగాడివైనా ఆడపిల్లను అంత అల్లరి చేస్తావా? కోపం వచ్చిందా? నన్ను కోపం కాదు, తాపం. మమ్మీ ఉంది ఎలా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో కనుకో. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? జూ పార్క్. జూ పార్క్? పబ్లిక్ బూత్ నుంచి. పబ్లిక్ బూత్, జూ పార్క్, పబ్లిక్ బూత్. ఇదిగో ఇంకో అరగంట అయినా మాట్లాడుతున్నా, మధ్యలో నా విషయం రాకూడదు. అండర్స్టాండ్? ఎస్ మమ్మీ. మాట్లాడు. హలో కృష్ణ, మాట్లాడమే, ఏమైంది? ఏం లేదు, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. పోనీ, నేను మాట్లాడుతుంటాను, వింటుంటావా? జూ పార్క్ పబ్లిక్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాడంట. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాడు మళ్ళీ కృష్ణ జోలికి రాకూడదు, అసలు కృష్ణ పేరు ఎత్తకూడదు. చెప్పండి, మనిషిని క్లోజ్ చేసేయమంటారా? అంత పాపం మనకెందుకు, ఏ తల్లి కన్న బిడ్డో. ఆల్ రైట్, వాడిని ఏ పార్ట్ కాపార్ట్ సెపరేట్ చేసి పార్సిల్ చేసి పంపిస్తాను. రిపేర్ అయ్యి రావడానికి కనీసం సంవత్సరం అయినా పట్టాలి. థ్యాంక్ యూ. నో థ్యాంక్స్, మీ సేవ చేయటమే నా డ్యూటీ అని ముందే చెప్పాను. వస్తాను. మంచిది. కృష్ణ, మనం ప్రేమించుకుంటున్నామని డ్యూయట్ కూడా పాడుకున్నామని చెప్తే మా గురుగారు నమ్మడం లేదు. కృష్ణ ప్లీజ్, నా కోసం, నా పరువు కాపాడటం కోసం నువ్వు వచ్చి ఒకసారి ఆయన కనపడితే చాలు, నమ్ముతారు. ఏం కృష్ణ, వస్తావా? అలాగే వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదిగో వాడే. వాడే you
శిష్య, హీరో కావాల్సిన లక్షణాలు ఇవి కావు. ఏంటి గురు, ఇంత రిస్క్ చేసి నిజమైన హీరోలా ఫైట్ చేస్తే? శిష్య, నిజమైన హీరోకు కావాల్సిన లక్షణాలు ఏమిటో తెలుసా? 100 మందితో ఫైట్ చేసినా ఒక్క దెబ్బ కూడా తగలకూడదు, చొక్కా నలగకూడదు, క్రాఫ్ చెదరకూడదు. మరీ అవసరమైతే హీరోయిన్ సానుభూతి సంపాదించడం కోసం నుదుటిపైన ప్లాస్టర్, చిన్న ప్లాస్టర్ అంతే. గురు గురు, ఒక చిన్న ప్లాస్టర్కే హీరోయిన్ సానుభూతి కలుగుతుందంటున్నావే? మరి నేను నిన్ను దెబ్బలు తిన్నాను, కృష్ణ నా కోసం బాధపడుతుందంటావా? నన్ను చూడ్డానికి వస్తుందంటావా? మన ప్లాన్ ప్రకారం బాధపడాలి, వచ్చి తీరాలి. ఎందుకైనా మంచిది, ఒక 7 పాట పాడు. నేను ఇక్కడ పాడితే అక్కడ కృష్ణకు వినిపిస్తుందా? ఏంటి వినిపిస్తుంది? సినిమా రూల్స్ ప్రకారం వినిపించి తీరాలి. అయితే పాడమంటావు గురు? ట్రై చేయి. చేతిలో చెయ్యేసి చెప్పు రాధ, చేతిలో చెయ్యేసి చెప్పు. శిష్య, కూని కూని. ఎక్కడ గురు, ఎక్కడ ఎక్కడ? ఇక్కడే. ఆ బంగారం లాంటి పాటను కూని చేస్తున్నావు. రాధ రాధ రాధ. శిష్య గురు, నీ ప్రియురాలు వచ్చినట్టుంది, గదిలోకి వెళ్ళి ముసుగు పెట్టి పడుకో. మధ్య మధ్యలో మూలుగుతుండు, కాస్త బాధపడుతూ కృష్ణ కృష్ణ అని కలవరించు. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని వాళ్ళంతా మసాజ్ చేయించుకో. అప్పుడు కథ రక్తి కడుతుంది. నైస్ గా నైస్ గా. ఎవరమ్మా, నీకెవరు కావాలి? నేను నేను రాధ కోసం. రాధ, నీ పేరు? కృష్ణ కృష్ణ. రాధ రాధ. అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ. కృష్ణ రాధ. అబ్బా రాధ. అమ్మా, నొప్పి ఎక్కడ ఎక్కడని చెప్పను. ఒళ్ళంతా పాపం, నా వల్ల నీకు ఇన్ని దెబ్బలు తగిలాయి. అబ్బా అబ్బా, అక్కడ కాదు ఇక్కడ. అబ్బా ఇక్కడ ఇక్కడ. అమ్మాయి, ఈ రోజుల్లో 7 సీన్లు ఆడితే పండడం లేదు. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. పేజీలు పేజీలు డైలాగులు చెప్పకుండా త్వరగా ముగించేయి క్లుప్తంగా. రాధ, నన్ను క్షమిస్తావా? కృష్ణ, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? నిజం చెప్పు. ప్రేమించడమే కాదు రాధ, నీకోసం నా ప్రాణాలే ఇస్తాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నా మాట నమ్మలేవా? నా ప్రేమను అనుమానిస్తున్నావా? పెళ్ళయ్యేదాకా ప్రేమను అనుమానించాల్సిందే. ఏమండి, ఇంకా 2 నిమిషాలు కాలేదండి. చూడమ్మా, 2 నిమిషాల్లో చెప్పాల్సింది 2 సెకండ్లో చెప్పేశావు. గుడ్, మీ ప్రేమ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక ఎక్కువగా బోర్ కొట్టకుండా మీ మమ్మీతో చెప్పి మీ పెళ్లికి వెంటనే ఏర్పాటు చేసాయి. స్పీడ్ పెరుగుతుంది. మమ్మీతోనా? మా మమ్మీ. ఒప్పుకోరా? అయితే ఓ పని చేయి, మీ నాన్నతో చెప్పేసి. తెలీదా? మై గాడ్, నాన్నెవరో కూడా తెలియకుండా ఒక ఆడపిల్ల పెరిగింది అంటే ఈ కథలో సస్పెన్స్ ఉన్నట్టే. కానీ సస్పెన్స్ కూడా తెగేదాకా లాక్కూడదు. అందుకని ఒక పని చేయి, వెంటనే వెళ్ళి మీ మమ్మీని అడిగి. ఏమని? మా నాన్న ఎవరు అని. ఏం భయపడ, చూడు, నువ్వు నాన్న లేకుండా పుట్టిండవు కదా. ఇప్పుడు కాకపోయినా రేపు నిన్ను పెళ్లి చేసుకోబోయే వాళ్ళైనా వచ్చి అడుగుతారు నీ నాన్న ఎవరు అని. అందుకని ఇప్పుడే వెళ్ళి ధైర్యంగా అడిగాయి. అడుగుతాను, తప్పకుండా అడుగుతాను. కరెక్ట్, కమా కమా. హలో మేడం, సంజయ్ స్పీకింగ్. మీరా? ఏంటి విషయం? నా శిష్యుడిని రౌడీలతో అనవసరంగా కొట్టించాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఏంటి, ఆ అబ్బాయి మీ శిష్యుడా? అంటే ఈ ప్రేమ వ్యవహారం అంతా మీకు తెలిసే జరుగుతుందా, లేక మీరే జరిపిస్తున్నారా? నాకంతా తెలుసు. వాళ్ళు ఎంత గాఢంగా ప్రేమించుకుంటున్నారో కూడా నాకు తెలుసు. మీరు కొట్టినా చంపినా వాళ్ళను మాత్రం విడదీయలేరు. అనవసరంగా అల్లరిపాలు కాకుండా మర్యాదగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేయండి. ఎస్. మై గాడ్, నా జీవితం నాశనం అయిపోయింది, నా కూతురు జీవితం కూడా ఎందుకు నాశనం చేస్తున్నారు? నా మీద ఎందుకు ఇలా కక్ష సాధిస్తున్నారు? నేనేం చేశానని? ప్లీజ్, నా కూతురు నేను నాకు దక్కనివ్వండి. మమ్మీ మమ్మీ, ఒక విషయం అడుగుతాను. ఇన్నేళ్లుగా ఎప్పుడు అడగలేదు, అడగాలనే ఆలోచన కూడా రాలేదు, కానీ ఇప్పుడు అడగాల్సిన అవసరం వచ్చింది.
ఏంటది మా నాన్న ఎవరు కృష్ణ చెప్పు అమ్మీ నాకు నాన్న ఎవరు ఇన్నాళ్ళు నాతో చెప్పుకుండా ఎందుకు దాచావు అంత సిగ్గుపడాల్సిన విషయమా నాకు నాన్నను చెప్పుకోదట నాన్న లేరా నన్ను అలా కన్నావా మమ్మీ చెప్పు మమ్మీ ప్లీజ్ మా నాన్న లేరా చచ్చిపోయారా లేదమ్మా లేదు మీ నాన్న లక్షణంగా ఉన్నారు ఎక్కడున్నారు మమ్మీ ఇక్కడే ఇక్కడే నా గుండెల్లో ఉన్నారు నా కళ్ళ ముందు మెదులుతూ ఉన్నారు నన్ను నీడలా అంటి పెట్టుకుని ఉన్నారమ్మా నో మమ్మీ నో నువ్వేదో నాకు తెలియకుండా దాస్తున్నావు నిజం చెప్పు మమ్మీ మా నాన్న ఎక్కడున్నారు కృష్ణ ఇన్నాళ్ళు అడగకుండా ఈరోజు అడుగుతున్నావంటే నాకు తెలుసమ్మా ఎవరు ఎందుకు అడగమన్నారో కూడా తెలుసు అడిగిన పెద్ద మనిషికి తెలియ కాదు నీ చేత అడిగించాలని నా చేత చెప్పించాలని ఇన్నాళ్ళు నీకు చెప్పకపోవడం సిగ్గుపడి కాదమ్మా ఆల్ రైట్ చెప్తాను చెప్పడమే కాదు మీ నాన్న ఎవరో చూపిస్తాను ఇప్పుడే ఇక్కడే చూపిస్తాను రా నాన్న ఎవరో తెలుసుకున్నావా లేదు ఏమని అడిగావా అడిగాను చెప్పలేదా లేదు ఏమంది మిమ్మల్ని అడగమంది నాన్న అదేమిటమ్మా మీ నాన్న గురించి నాకే తెలుసు మీ అమ్మ గురించి అయితే కాస్త కోస్తో తెలుసు మా అమ్మ గురించే కాదు మా నాన్న గురించి కూడా మీకు బాగా తెలుసు నాన్న కృష్ణ నాన్న కృష్ణ నాన్న కృష్ణ నేనేనమ్మా నీకు నాన్నను నేనే ఎంతకాలం చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు నాన్న పరిస్థితులు ఎలా వచ్చాయమ్మా పంతాలు పట్టింపులు మమ్మల్ని విడదీశాయి మీ ప్రేమాభిమానాలకు దూరం చేశాయి అమ్మా మీరు ఎందుకు విడిపోయారు నాన్న ఒకే ఊళ్ళో ఉంటూ ఎందుకు వేరువేరుగా ఉంటున్నారు చెప్పండి నాన్న చెప్తానమ్మా చెప్తాను మీ అమ్మ నేను ఒకే కాలేజీలో చదువుకునేవాళ్ళం ఆ రోజుల్లో నేను చాలా అల్లరివాణ్ణి నేనెంత అల్లరివాడినో మీ అమ్మ అంత పొగరబోత్తనంగా ఉండేది పెద్దాల్లోనూ మేమిద్దరం పోటీ పడేవాళ్ళం అన్నిట్లోనూ మీ అమ్మ ఓడిపోయేది ఎలాగైనా నన్ను గెలవాలని మీ అమ్మ శపథాలు కూడా చేసేది ఆ రోజు నా పుట్టినరోజు నేను మా అమ్మ నాన్నను ఎరగను మా అక్కే నన్ను పెంచి పెద్ద చేసి చదివించింది నేను కాలేజీలో చదువుతున్నా ఇంకా నన్ను పసిపిల్లవాడిని చూసినట్టే చూసేది అక్క మరి నా పుట్టినరోజు మామూలేది వింటే భారతమే వినాలి తింటే అక్క చేసే పాయసమే తినాలి నేనేం చేసి పెట్టినా నీకు బానే ఉంటుందిరా తమ్ముడు అక్క ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున ఇలాగే పాయసం చేసి నన్ను ఆశీర్వదించాలి తప్పకుండా ఆశీర్వదిస్తాను తమ్ముడు అక్క టైర్కి టైం అయింది వెళ్ళొస్తాను ఉండు తమ్ముడు అవును బావేడి ఉన్నాడుగా నాటు వైద్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటారు ఏమిటో ఆయన మొండితనం హైదరాబాద్ వచ్చి మంచి డాక్టర్ చూపించుకోమంటే చూపించుకోడు పోన్లే తమ్ముడు ఇవి తీసుకెళ్లి మీ కాలేజీలో అందరికీ పంచిపెట్టు వస్తా అక్క ఇవాళ నా బర్త్డే అందుకని మా అక్కయ్య స్పెషల్ గా స్వీట్స్ పంపించు దమ్ముంటే అర్చనకి ఎవరా స్వీట్ అవునరా అంతే కదా సరే ఏమండి 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 ఇవాళ నా బర్త్డే అండి స్వీట్స్ తీసుకోండి ఏమండి ఏమండి వాళ్ళంతా నవ్వుతున్నారండి స్వీట్ తీసుకోండి థ్యాంక్స్ అండి జస్ట్ మినిట్ Thank you.
పలకమే సంగతి మా అమ్మాయితో అన్నిట్లో పోటీ పడుతున్నావట? నేను కాదు సార్, నాదే లేదు సార్. మీ అమ్మాయే నాతో పోటీ పడి ఓడిపోతుంది సార్. నాన్ సెన్స్, కమాన్. ఈ రోజు నీ పుట్టినరోజుట? నా సార్, ఎస్ సార్, స్వీట్ సార్. బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. అంతకన్నా గొప్ప స్వీట్ నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఏమంటావు? మీరేమిస్తారో తెలియకుండా ఏం చెప్పండి సార్. గొప్ప స్వీట్ అని చెప్పానుగా. గొప్ప స్వీట్ అని మీరు చెబుతున్నారు సార్, కానీ కానీ లేదు గీని లేదు, మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్ 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 సారు లేదు గీరు లేదు, నీకు ఇష్టం ఉందో లేదో ఒకటి రెండు మూడు అనేలాగా చెప్పాలి. ఒకటి రెండు సార్ 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 మీ అమ్మాయితో ఒకసారి ఒకసారి అదే మాట్లాడి చెప్తారు సార్. మాట్లాడదు కానీ. బాలు సార్. ఏమిటి సార్? అమ్మాయి దగ్గర తీసుకెళ్ళి రండి సార్. వస్తారు సార్. మాట్లాడండి. అదే మీ నాన్నగారు. నేను చెప్పమందే చెప్పారు. కానీ మీకు నాకు అంత అసలు తేడా ఉందన్నా? అవును. నేనెక్కడ మీరెక్కడ? మీరెక్కడో నేను అక్కడే. ఏమండి ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ కాదండి, నా మీద కచ్చకొద్ది నన్ను ఫూలింగ్ చేయడానికి. సారీ, మీరు నన్ను చాలా అపార్థం చేసుకున్నారు. నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను, కావాలని కోరుకుంటున్నాను. నా ఆస్తి అంతస్తు మీకు అభ్యంతరం అయితే అంతా వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అర్చన. నో, మిస్సెస్ అర్చన సంజీవ్. నాతి చరామి నాతి చర నాతి చరితవ్యా నాతి చరితవ్య ఓం శతమానం భవతి సదా జుఃపురుషశ్చకేంద్రజ ఆజుషేవేంద్రజే ప్రతిష్ఠతే దంపత్యో పరిపూర్ణ ఆజురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తో సత్సంతానపరసిద్ధిరస్తో తథాస్తు. మనసు మనసు కలిసిన వేళే లగ్నంగా మమత స్నేహం మాయని జీవన సూత్రంగా మన భాషలే మంత్రాలుగా మన ఆశలే సాక్ష్యాలుగా ప్రాణంలు ప్రాణంగా లీనమైనముగా ప్రాణంలు ప్రాణంగా లీనమై పాదుళ్ళు సరసాల పందిట్లు తీగల్లెను నన్నల్లుకోగా ముచ్చట్లు మురిపాలు తీర్చుకోమా పరువాల పాదుళ్ళు సరసాల పందిట్లు తీగల్లెను నన్నల్లుకోగా ముచ్చట్లు మురిపాలు తీర్చుకోమా మనసు మనసు కలిసిన వేళే లగ్నంగా మమత స్నేహం మాయని జీవన సూత్రంగా Thank you.
శృంగారంలో నింగి నేల ఏకం చేద్దామా మనసు మనసు కలిసిన వేళ లగ్నంగా మమత స్నేహం మాయని జీవన సూత్రంగా మనాశలే సాక్షాలుగా లీనమైనముగా ఓం శ్రీం హ్రీం ఫట్ చూం మంత్రకాళి చుచూం మంత్రకాళి. మాంత్రిక మహాశయ, ఏమిటి మంత్రాలు? కడుపులో పెరుగుతున్న బిడ్డను ఆడపిల్లగా మార్చేస్తున్నాను. ఆడపిల్ల ఎందుకు కావాలి? స్త్రీ జాతి విముక్తి కోసం పోరాడడానికి ముందు ముందు దేశానికి కావలసింది సాహసవంతులైన ఆడపిల్లలేని నా నమ్మకం. గ్రాంటెడ్. థ్యాంక్ యూ. బైది బై. కడుపుతో ఉన్న వాళ్లకు ఏవో వింత వింత కోరికలుంటాయట. దేవి గారికి ఏమిటో కోరికలు? కాశ్మీర్కి వెళ్ళాలనుంది. హష్, ఇంతేనా? డన్. ఈ రోజే ఈ క్షణమే వెళ్తున్నా. ఈ కౌగిలింతలు ముద్దులు కాశ్మీర్ కూడా కొంచెం వచ్చిపెట్టు. ఏమంటే, కాశ్మీర్ లో చాలా చలిగా ఉంటుంది, అక్కడ ఈ ముందులు ఇవన్నీ చాలా అవసరం. సరే, నేను ప్లేన్ టికెట్స్ అవి ఏర్పాటు చేస్తాను. గెట్టండి. ఓకే. అయ్యగారు, టెలిగ్రామ్ అండి. ప్రకటించండి. మా బావగారు పోయారట. అచ్చలా, బయలుదేరి వెళ్దాం. ఈ స్థితిలో నేను రాకూడదండి. ఓ, నిజమే, రాకూడదు. సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను వస్తాను. అక్క, ఊరుకో అక్క, ఊరుకో. మీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు అక్కయ్యని కూడా తీసుకెళ్తారు. ఈ పరిస్థితుల్లో నేను ఎలా రాగలను రా తమ్ముడు? వద్దు బాబు. అక్కయ్య, ఈ ఊళ్ళో హాస్పిటల్ లేదు, మంచి డాక్టర్ కూడా లేడు. నీకోసం కాకపోయినా, పుట్టబోయే బిడ్డ క్షేమం కోసం అయినా. ఎందుకులే బాబు, ఈ ఊళ్ళోనూ బిడ్డల్ని కంటూనే ఉన్నారు. ఆ కోటీశ్వరుల ఇంటికి నా కోడల్ని తీసుకెళ్ళొద్దు. ఇప్పటికే అది గుండె పగిలి కుమిలిపోతుంది. అక్కడ ఏదైనా మాట పడాల్సి వస్తే అది ప్రాణాలతో ఉండదు. వద్దు బాబు, ఇక్కడే ఏమంత సాను పురుడు పోస్తుంది. మావగారు, బావగారు కూడా ఇలాగే మొండిగా ప్రవర్తించి ప్రాణాల మీద తెచ్చుకున్నారు. ఇప్పటికే అక్కయ్యకి రెండు గర్భాలు పోయాయి. దయచేసిన మాట వినండి, ఇంకా ఆలోచించకండి. గుమ్మడి పండు లాంటి మనవణ్ణి తెచ్చి మీ ఒళ్ళో పెడతాడు. నా మాట నమ్మండి. సరే బాబు, నీ ఇష్టం. అర్చనా, అర్చనా, నమస్కారం. అయ్యగారు. అమ్మగారు ఎక్కడ? బెడ్రూమ్లోనే ఉన్నారండి. అక్క, నువ్వు సోఫాలో కూర్చు, నేను వెళ్ళి అచ్చని తీసుకొస్తాను. అర్చన, మా అక్కయ్య వచ్చింది. ఏం చేయమంటారు? మన ఇంటికి వచ్చింది కదా, మర్యాదకైనా వెళ్ళి పలకరించు. నేను ఒట్టి మనిషిని కాను. మీ అక్కయ్య ఉన్న పరిస్థితిలో నేను ఆవిడకి ఎదురెళ్ళడం అంత మంచిది కాదట. ఎవరు చెప్పారు? మంచి చెడు తెలిసిన వాళ్ళు, మన మంచి కోరేవాళ్ళు. ఇట్స్ ఆల్ రైట్. నేను పెద్దవాళ్ళు చెప్పిన మాటే చెప్పాను, కానీ మీ నాన్నగారు నన్ను అపార్థం చేసుకున్నారు. మీ అత్తయ్య అంటే నాకు ద్వేషం అనుకున్నారు. దానికి తగినట్టు మీ నాన్నగారు పుట్టినరోజున. అబ్బా, ఇంకా నిద్రైనా?
సంజీవి శేఖర విభో తవ సుప్రభాతం. పాపాయ్ గారు లేవండి. అబ్బాబ్బా, వయసుతో పాటు చిలిపితనం కూడా పెరిగిపోతుంది మీకు. పెరిగిపోతుంది. గెటప్ గెటప్, ఇవాళ బోల్డ్ అని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ బెస్ట్ ప్రోగ్రామ్ ఈజ్ చెప్పలే. ఏమిటి వాళ్ళ విశేషం? ప్రొద్దున్నే అందంగా తయారయ్యావు. ఈ రోజు మీ పుట్టినరోజు. మర్చిపోయాను. తాళం అంటు కాలు, కొత్త బట్టలు వేసుకోవాలి, గుడికి వెళ్ళి అర్చన చేయించాలి, అభిషేకం చేయించాలి. ఎవరికి? దేవిక కాదు, దేవుడికి. ఆ తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళాలి, అక్కడ వర్కర్స్ మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తారంట. ఈవినింగ్ టీ పార్టీ ఉంది, నైట్ విఐపీకి డిన్నర్ ఉంది. మై గాడ్, పుట్టి పుట్టక ముందే ఈ ప్రోగ్రామ్స్ పెడితే ఏం చేయాలి, ఎలా చేయాలి? మీరేమి చెయ్యక్కర్లేదు, నేను చెప్పినట్టు చేస్తే చాలు. లేవండి. గుజ్జాబాయ్ గారు ఆనండి. అక్క, ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున ఇలాగే పాయసం ఇచ్చి నన్ను ఆశీర్వదించాలి. తప్పకుండా ఆశీర్వదిస్తాను తమ్ముడు. జస్ట్ మీరు అక్క, ఇవాళ నా పుట్టినరోజు తెలుసురా. మరి పాయసం ఏది? ఇదిగో నీ చేత్తో పంచదార పెట్టినా పాయసం అవుతుంది. రామ్మా, అమ్మాయి నీకోసమే వచ్చినట్టుందిరా. నేనే మీ తమ్ముడు గారి కోసం రాలేదు. పోనీ, నీ భర్త కోసమే వచ్చావు రామ్మా. భర్త, భర్త అంటే భరించేవారంట, కానీ బాధించేవారు కాకూడదు. అదేమిట్రా అమ్మాయి ఎలా? అదేం లేదక్క, ఆవిడ గారికి అక్క చెల్లెళ్ళు అనదమ్ములు ఎవరు లేరుగా, అందుకని అభిమానాలు ఆప్యాయతలు తెలియవు. నువ్వు నన్ను ఆశీర్వదించు. వద్దు తమ్ముడు. ఏ, ఓ బొట్టు లేదనే? ఆశీర్వదించడానికి కావాల్సింది బొట్టు కదక్క, మంచి మనసు. ఆశీర్వదించు. 1000 ఏళ్ళు చల్లగా వర్తిల్లు బాపు. అక్క వస్తారక్క. అక్క పిలుస్తుంటే వచ్చేసావే. నాకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరుగా, ఆ ఆప్యాయతల అభిమానాలు నాకేం తెలియవు. అబ్బాబాబా, ఏ వాళ్ళరా బాబు, ఇట్స్ ఆల్ రైట్. స్వీట్ ఎక్కడ? అక్కడ నుంచి తీసుకోండి. నథింగ్ డూయింగ్. నీ చెత్త నువ్వే తినిపించాలి. కమా, డోంట్ ఇన్సల్ట్ మీ. ఇందులో ఇన్సల్ట్ ఏముంది అర్చన? మీకు తెలుసు నాది ఎప్పుడు పై చేయగానే ఉండాలి, అందరిలో అన్నిట్లో మొదటిదానిగా ఉండాలి. అట్లీస్ట్ నా ఇల్లు నా వాళ్ళకి సంబంధించినంత వరకైనా ఎవరి తర్వాత ఉండడం నేను భరించలేను, సహించలేను. ఆ స్థానం ఇవ్వలేని వాళ్ళతో. అర్చన, డోంట్ బి చైల్డిష్. ఎవరన్నారు నీకు ఆ స్థానం లేదని? అనక్కర్లేదు, చేసి చూపించారుగా. పుట్టినరోజు సుభాన్ స్వీట్ తినిపించపోతే నన్ను కాదని వెళ్ళి ఆ సౌభాగ్యవతి చేత పంచదార తిన్నారుగా. అర్చన, ఆవిడ దౌర్భాగ్యాన్ని హేళన చేయి. ఏ, మీరు నన్ను హేళన చేయలేదా, చులకం చేయలేదా, అవమానించలేదా? అర్చన, బాగా బుద్ధి చెప్పాను. ఇక ఈ జన్మలో మీ పుట్టినరోజు చూసేతను. బి హ్యాపీ. అమ్మాయి గారు సీమంతం అంటే మగాళ్ళం మనం చేసేది ఏమీ లేదు సార్, ఇదంతా ఆడవాళ్ళు చేసే రథంగా ఉండి. అదేనయ్యా, ఇంట్లో వేరే ఆడదిక్కంటూ ఎవరూ లేరు. అల్లుడి వైపు చూద్దామా అంటే ఉన్న ఆ అక్క రాకరాక అలా వచ్చింది. సార్ ఒక పని చేస్తే. రావు గారు, ఏ పని చేయక్కర్లేదు. గుళ్ళ ఏర్పాటు చేసిన అర్చన అభిషేకం క్యాన్సిల్ చేయమని చెప్పండి, మేము దర్శనానికి రావట్లేదని కబురు చేయండి. అదేంటమ్మా? నన్నేం అడగండి డాడీ. అలాగే సాయంత్రం ఫ్యాక్టరీలో మీటింగ్, టీ పార్టీ, డిన్నర్ అన్ని క్యాన్సిల్ చేయమని చెప్పండి. అర్చన, ఏమిటి ఆవేశం? నా ఇష్టం. అరేంజ్మెంట్స్ అన్ని చేసి అందరినీ పిలిచి ఇలా సడన్ గా క్యాన్సిల్ చేస్తే ఎంత అవమానంగా ఉంటుంది? నీ చేసిన అవమానం కంటేనా? అహంభావం శృతిమించితే ఎదటి వాళ్ళు ఏం చేసినా అవమానంగానే అనిపిస్తుంది. ఆత్మాభిమానానికి అహంభావానికి తేడా తెలియని వాళ్ళకు ఏం చేసినా అవమానంగా అనిపించదు. నాది అహంభావం కాదు, ఆత్మాభిమానం. అర్చన, ఇదంతా ఏమిటమ్మా? నేను ఆయన ఆస్తి చూడలేదు, అంతస్తు చూడలేదు, ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, కానీ ఆయన ప్రేమను చులకం చేశారు. కనీసం భార్యన మర్యాద గౌరవం ఇవ్వలేకపోయారు. ఇంతకన్నా అవమానం ఇంకేం కావాలి? ఆ
ఏం పొరపాటు జరిగింది? పొరపాటు ఇప్పుడు కాదు, సంవత్సరం ముందే జరిగింది. ఏమిటది? నా తాహతుకు అంతస్తుకు తగదని తెలిసి కూడా ఈ పెళ్లి చేసుకోవడం. బాబు, చిన్నయ్య గారు చిన్నమ్మ గారు ఇన్నాళ్ళు ఎంతో ఇదిగా ఉండేవారు, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పాపం, చిన్నమ్మగారు అయ్యగారు పుట్టినరోజు ఎంతో గొప్పగా చెయ్యాలనుకున్నారు, రాక రాక అక్కగారు వచ్చారు అంత నాశనం చేశారు. మరేనే, ఒక్కొక్కళ్ళ ఇంట్లో అడుగు పెడితే అంతేనే, ముండ మోసి నెల రోజైనా కాలేదు. పచ్చనింట్లో కాలు పెడితే ఏమవుతుంది మరి? మరేనే, అక్క ఏటక్క అలా ఉన్నా? అబ్బే ఏం లేదు బాబు, కొంచెం నలతగా ఉంది. నలతగా ఉందా? ఇప్పుడు డాక్టర్ తీసుకొస్తాను. వద్దు బాబు, ఏం పర్వాలేదు. నువ్వు అలాగే అంటావు, తీసుకొస్తానండు. చిన్నయ్య గారు చిన్నమ్మ గారు ఇన్నాళ్ళు ఎంతో ఇదిగా ఉండేవారు, ఒక్కొక్కళ్ళ ఇంట్లో అడుగు పెడితే అంతేనే, ముండ మోసి నెల రోజైనా కాలేదు. పచ్చనింట్లో కాలు పెడితే ఏమవుతుంది మరి? మరేనే, అమ్మా. అర్చన, నేను ఈ రాత్రి రైలుకు ఊరెళ్తున్నానమ్మా. ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితులు వెళ్ళడం అంత మంచిది కాదు. మీ తమ్ముడు గారితో చెప్పకుండా వెళ్దాం అంతకన్నా మంచిది కాదు. వాడితో చెప్తే వాడు వెళ్ళనివ్వడు. అందుకని నాతో చెప్తున్నారా? నేను మాత్రం వెళ్ళిస్తానని ఎలా అనుకున్నారు? ఎవ్వరూ వెళ్ళనివ్వక్కర్లేదమ్మా, నాకు నేనుగా వెళ్తున్నాను. మీరుగా వెళ్ళినా ఆ నింద నా మీదకే వస్తుంది. లేదమ్మా, నేనొచ్చి మీ సంసారంలో గొడవలు తెచ్చాను, నేను వెళ్తే మీరైనా ప్రశాంతంగా ఉంటారు. మీరు పొరపడుతున్నారు, ఆయన లేనప్పుడు మీరు వెళ్తే నేనే వెళ్ళగొట్టానని ఆయన అపార్థం చేసుకుంటారు, ఇంకా గొడవలు ఎక్కువ అయిపోతాయి. నా మాట వినండి. గొడవలేం రావమ్మా, మా తమ్ముడికి ఉత్తరం అంతా వాడికి అర్థమవుతుంది. వస్తానమ్మా. రాము, అమ్మగారిని స్టేషన్లో దింపురమ్మని డ్రైవర్తో చెప్పు. అక్కర్లేదమ్మా, నేను రిక్షా పిలిపించుకున్నాను. అయ్యగారు, మీ అక్కగారు లేరండి. ఏ, ఎక్కడికి వెళ్ళారు? ఊరు వెళ్ళిపోయారండి. ఊరికా? ఎప్పుడు? ఇప్పుడే రైల్వే స్టేషన్కి వెళ్ళారండి. ఐఎమ్ సారీ డాక్టర్. అయ్యగారు, అయ్యగారు వచ్చారా? రాత్రే వచ్చారమ్మా. ఉత్తరం ఇచ్చావా? ఇస్తుండగానే వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయారా? అలా నిలబడిపోయావే, రా దిగిరా. నీ అహంభావం తీసుకున్న ఆహుతిని చూడు, నీ అహంకారానికి బలైపోయిన నిండు ప్రాణాన్ని చూడు. నువ్వు మనిషివా రాక్షసివా? నీలో మానవత్వం ఏకోశాలైనా ఉందా? నిండు చూడాలని నొప్పులు పడుతున్న దాన్ని అంత రాత్రి వేళ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు, నీ పొట్టను పెట్టుకున్నావు. ఆపండి, ఎవరు వెళ్ళగొట్టింది? నువ్వు. నేను వెళ్ళొద్దన్నాను, మీతో చెప్పి వెళ్ళమన్నాను. కాదు, కూడదంటే కనీసం కారులో నేను వెళ్ళమన్నాను. అక్కర్లేదు, రిక్షా తెప్పించుకున్నాను వెళ్ళింది. నా మాట అంతా నిర్లక్ష్యం చేసి వెళ్తుంటే నన్ను ఏం చేయమంటారు? బ్రతిమాలమంటారా? కాలు పట్టుకోమంటారా? అసలు ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నిన్ను నువ్వు ఎంత రభస్ చేశావు? నువ్వు చేసిన అఘాయిత్యానికి ఏం చేశాను? మీ పుట్టినరోజు ఎంతో గొప్పగా చేయాలని సంబరపడ్డాను. నా భర్త హృదయంలో మొదటి స్థానం నాకే ఉంటుందని ఉండాలని ఆశపడ్డాను.
ఏ భార్యన కోరుకునేదే కోరుకున్నాను. భార్య భార్య అన్న మాటకు అర్థం నీకు తెలుసా? ఆ మాటకు వస్తే భర్త అన్న మాటకు అర్థం మీకు తెలుసా? అర్చన ఏమిటి ఆవేశం, ఏమిటా మాటలు? భార్యాభర్తల మధ్య కీచులట్లు వస్తే ఇలా రచ్చకెక్కి మర్యాద పోగొట్టుకుంటారా? ఇంకే మర్యాద నానా, పోయింది, ఎప్పుడో పోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా మనసు మీద దెబ్బతీశారు, నా ఆత్మాభిమానం మీద దెబ్బతీశారు. అసలే మనిషినే కాదన్నారు. ఇంతకంటే అమర్యాద అవమానం ఇంకేం కావాలి? మీకు తెలియదు నాన్న, నేనేం పోగొట్టుకున్నానో ఎంత పోగొట్టుకున్నానో మీకు తెలీదు. నేనేం పోగొట్టుకున్నానో నీకు తెలుసా? నా తల్లిని పోగొట్టుకున్నా, పంచ ప్రాణాలు నా మీదే పెట్టుకుని అష్ట కష్టాలు పడి నన్ను పెంచి పెద్ద చేసిన ఈ త్యాగమూర్తిని పోగొట్టుకున్నాను. తల్లి ప్రేమంటే ఏమిటో చవి చూపిన ఈ ప్రేమమూర్తిని పోగొట్టుకున్నారు. ఇదే స్వర్గమనుకుని తీసుకొచ్చి ఈ వల్లకట్లో బలిచుకున్నారు. ఏమన్నారు? నా ఇల్లు వల్లకాడా? మీ కష్ట ఐశ్వర్యాలు భోగాలు ఇచ్చిన ఇల్లు వల్లకాడా? మీ అక్కయ్యేనా? నేను త్యాగం చేయలేదా? నేను ప్రేమించలేదా? ఆమె పెంచి పెద్ద చేస్తే నేను ప్రేమించి మిమ్మల్ని మీ అంతస్తుని పెంచాను, దాని ఫలితం ఏమిటి? మీ అక్క నా ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణమే నిప్పు రాజుకుంది. ఉన్న 4 రోజుల్లో నా గుండెని ముక్కలు ముక్కలు చేసింది. వెళుతూ నా కాపురంలో చిచ్చుపెట్టిపోయింది. ఇప్పుడు సత్య నన్ను సాధిస్తోంది. బాబు నాన్న మీరు ఊరుకోండి, నేనే తెలుసుకుంటాను. చెప్పండి, నా మీద చేయి చేసుకోవడానికి మీకేం అధికారం ఉంది? నేను మీ భార్యననా లేక మీరు నా భర్తనా? రెండూ కాదని. అంటే నేను తేల్చుకుంటానన్నాను, మీరు తెంచుకుంటానంటున్నారు, అంతేగా? అమ్మా, తేల్చుకోవడానికి తెంచుకోవడానికి సమయం కాదమ్మా. ఇంట్లో శవాన్ని పెట్టుకుని అనుకోవాల్సిన మాటలు కూడా కావి. ముందు జరగాల్సింది చూడండి. రావు గారు, మా అక్కకు వేల డబ్బుతో దహన సంస్కారాలు చేస్తా అనుకుంటున్నారా? అలా చేస్తే కాలిపోయేది ఆమె శరీరం కాదు, ఆత్మ. ఆమె రుణం తీర్చుకోవడానికే ఇంటికి తీసుకొచ్చాను. ఈ ఇంటితోనే మాకు రుణం తీరిపోయింది. బాబు అంత మాట అనకు, నా బిడ్డను అనాశన చేయకు, పుట్టుబోయే నీ బిడ్డకు అన్యాయం చేయకు బాబు. నాన్న అంత బతిమాలాల్సిన అవసరం లేదు. భర్త కక్క లేని భార్యగా నేను ఉండలేను. భార్య లక్ష్యం చెయ్యని భర్తగా నేను ఉండను. మీరు లేకపోయినా నా బిడ్డకి నేనే తల్లి తండ్రి కాగలను. నువ్వే అంత తెగించిన తర్వాత నేనే నా తెంచుకోలేంది. బాబు అంత సులువుగా తెగిపోయేది కాదు మాంగళ్య బంధం. అంతాలకు పట్టింపులకి పోయి తెంచుకునేది కాదు భార్యాభర్తల బంధం. నా మాట వినండి, అహంకారంతో కళ్ళు మూసుకుపోయినప్పుడు బంధాలకు అనుబంధాలకు అర్థం లేదు రావు గారు, అవసరం కూడా లేదు. ఆమె గారి గర్వం తగ్గి తనకు భర్త అవసరమని, భర్త చాటున ఉన్నప్పుడే తనకు గౌరవం అని తెలుసుకున్న రోజున ఈమె నా దగ్గరకు వస్తుంది, నా కాళ్ళ మీద పడుతుంది. అది జన్మలో జరగదు. నువ్వు ఆడదానివైతే జరుగుతుంది, నేను మగాండైతే జరిపిస్తాను. అలా విడిపోయా, ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ఇప్పటికే తెలుసుకోలేకపోతున్నాను. కానీ కృష్ణ, నువ్వు కడుపులో ఉండగానే మీ నాన్నగారు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఆ బాధతో మీ తాతగారు కుమిలి కుమిలి మంచం పట్టారు. వీలున్నామా చదువుకున్నావమ్మా? చదివాను. వ్యాపార విషయంలో ఆయనకి నాకు ముడిపెట్టి రాశారు. ఎందుకు? ఆయన పనితో నెగ్గాలనా, నా ఆత్మాభిమానం చంపాలనా? రెండూ కాదమ్మా. అలాగైనా మీరిద్దరూ ఏడాదికి ఒకసారైనా ఆఫీసులో కలుసుకోవాలని, కొన్నాళ్లకైనా మీ మనస్పర్థలు తీరి మీ కాపురంలో కలుసుకోవాలని ఈ ముసలోడి ఆశ అమ్మా. ఇన్నేళ్ళైనా ఆయన ఆస్తి లేదు. ఒంటరిగా నేను ఎంత బరువు మోసాను, ఎంత బాధపడ్డానో మీ నాన్నకి తెలీదు. నువ్వు భూమి మీద పడిన క్షణం నుంచి నిన్ను గుండెల్లో పెట్టి పెంచాను. నీ అను అనువు నేనే, నేనే ఉన్నాను. ఈనాడు నీకు మీ నాన్న ఉన్నారని తెలిసింది. నా మీద కక్ష సాధించడానికి, నీ మనసు మార్చడానికి ఆయన ఏమన్నా చెప్తారు, ఏదైనా చేస్తారు. నన్ను వదిలి వెళ్ళిపోతావమ్మా, చెప్పు. నీకు మీ నాన్నే కావాలా, నేను కావాలా? నాకు నువ్వే కావాలమ్మా, నువ్వే కావాలి. ప్రేమ కోసమ్మ ఇవలలో పడని పాపం పసివాడు ఈ పసివాడు పసివాడు. గురు ఆపిలి సంగీతం. ఎక్కడికో వెళ్ళి కూలోనాలు చేసి కలవగంజో తాకి బ్రతికేవాడి. అనవసరంగా నీ కూతురు ప్రేమలో చిక్కుని గిలగిలా కొట్టుకుంటున్నాను. 2 రోజులు 2 రోజులు కృష్ణ చూడకుండా ఉంటే 2 యుగాల్లో ఉంది నాకు. ఒరే శిష్య,
ప్రేమ కథలో ఇటువంటి చిన్న చిన్న ఎడబాట్లు విరహాలేరా? చార్లు తాళింపులు లాంటివి. గురు, ఈ తాళింపులు జాడింపులు నేను భరించలేను. ఈ రోజు ఎలాగైనా సరే కృష్ణ నేను చూడాలి, చూసి తీరాలి. దట్స్ ఆల్. దట్స్ ఆల్? అబ్బా, ఇప్పుడు కదా అబ్బాయి ప్రేమ మంచి పాకాన పడింది, ఇక అసలు కథ రసవత్రంగా తయారవుతుంది. పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. కృష్ణ. రాధా, ఎందుకింత రిస్క్ చేసావు? నీకోసం. నా కోసమా? మన ప్రేమ కోసం. ఇంత రాత్రిలోనా? మై డియర్ కృష్ణ, ప్రేమకు రాత్రి పగలు లేదు, చీకటి పెరుగు లేదు, ప్రమాదాలకు జడబదు, పెద్దలకు భయపడదు. గట్టిగా మాట్లాడుకో. కృష్ణ, నువ్వు కనపడకపోతే నేనేమైపోయానో తెలుసా? ఏమైపోయావు? ఈ గజిబిజి మనసు, ఈ గడబడి వయసు. గజిబిజి మనసు, గడబిడి వయసు, కుబకుబమంటే గుబులే పుడితే గోడెక్కి మేడెక్కి వచ్చాను ఇవెందుకు, ఈ రాత్రి నీతోటి శివరాత్రి చేసేందుకు, ఈ రాత్రి నాతోటి శివరాత్రి చేసేందుకు. గజిబిజి మనసు, గడబిడి వయసు, కుబకుబమంటే గుబులే పుడితే పెదవులు కదిపితే సద్దవుతుంది, అవి నాలుగు కలిపితే ముద్దవుతుంది, కళ్ళకు మత్తు కమ్మేస్తుంది, అది కౌగిలిలోకి రమ్మంటుంది. చెవిలో చెప్పే రహస్యమేదో చెంపను కొరికింది, చెంపకు తగిలే రుచి ఏదో ఒళ్ళంతా తడిమింది. చెవిలో చెప్పే రహస్యమేదో చెంపను కొరికింది, చెంపకు తగిలే రుచి ఏదో ఒళ్ళంతా తడిమింది. జల్లుమంటుంది ప్రాణం, చూపుమంటుంది జల్లుమంటుంది ప్రాణం, చూపుమంటుంది. గజిబిజి మనసు, గడబిడి వయసు, గుబగుబమంటే గుబులే పుడితే గోడెక్కి మేడెక్కి వచ్చావు ఇవెందుకు, ఈ రాత్రి నాతోటి శివరాత్రి చేసేందుకు, ఈ రాత్రి నీతోటి శివరాత్రి చేసేందుకు. గజిబిజి మనసు, గడబిడి వయసు, గుబగుబమంటే హే గుబులే పుడితే హే. పోతే కళ వస్తుంది, అది ఇద్దరు ఉంటే నిజమవుతుంది. ఒంటరి ఉంటే దిగులేస్తుంది, అది జంట కుదిరితే తెగబడుతుంది. గతిలో ఉన్న వయస్సు బుస్సున కాటే వేసింది, కసిగా వచ్చి కోగిలిలోన ఇరుక్కుపోయింది. కసిగా వచ్చి కౌగిలిలోన ఇరుక్కుపోయింది, ఇరుకే బాగుంది అది ఇప్పుడే తెలిసింది, ఇరుకే బాగుంది అది ఇప్పుడే తెలిసింది. అది గజిబిజి మనసు, గడబిడి వయసు, గుబగుబమంటే గుబులే పుడితే గోడెక్కి మేడెక్కి వచ్చాను ఇవెందుకు, ఈ రాత్రి నీతోటి శివరాత్రి చేసేందుకు, ఈ రాత్రి నాతోటి శివరాత్రి చేసేందుకు. గజిబిజి మనసు, అక్కడ పిటి వయసు, గుబగుబమంటే
మమ్మీ డిన్నర్ నుంచి వచ్చే టైం అయింది. నాకు వెళ్ళవద్దు కావడం లేదు, నీతోనే ఉండాలనుంది. ప్లీజ్ రాధా. మాట్లాడవే చెప్పు. ఆ పాయనా? అవును మమ్మీ. అవునంటవా? ఎంత తెగించవే, ఎంత ధైర్యం వచ్చిందే నీకు. ఇన్నేళ్ళు నిన్ను ఎంతో జాగ్రత్తగా పెంచుకుని వచ్చాను, కంటికి రెప్పలా కాపాడుకుని వచ్చాను. ఈ రోజు ఇంత తెగిస్తావని నేను కళ్ళ కూడా అనుకోలేదు. అబ్బాయి ఎలా వచ్చాడు? నువ్వే రమ్మన్నావా? చెప్పు. నువ్వు చెప్పపోయినా నాకు తెలుసు ఈ దొంగచాటు వ్యవహారం ఎవరు జరిపిస్తున్నారా నాకు తెలుసు. కన్న తల్లి కళ్ళు కప్పింత నాటగాడతాటే ఈ క్షణం నుంచి గడప దాటి నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. మళ్ళీ ఆ అబ్బాయిని కలుసుకోవడానికి ప్రయత్నించావో చంపేస్తాను. ప్రేమ గీమని పిచ్చి పిచ్చి వేషాలు వేసి అంటే చీర్చి పారేస్తాను. అసలు ఆ కూతురు పుట్టలేదనుకుంటాను. ఇదిగో అమెరికా నుంచి సంబంధం వచ్చింది, నువ్వు కాదని నీ కాలు చేతులు కట్టి పెళ్లి జరిపిస్తాను. జాగ్రత్త. నా ఆశ నెరవేరే సమయం వచ్చింది. ప్రపంచం తలక్రిందులైనా సరే నీ కొడుక్కి నా కూతురిచ్చి పెళ్లి చేస్తాను. ఎక్కడున్నా సరే నువ్వు ఆ చిరంజీవుల్ని ఆశీర్వదించు. మామయ్యా, మీరే మీరేనా నా మేనమామ? మీరేనా? మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఈ నిజాన్ని ఎందుకు దాచారు మామయ్య? నేను దాస్తే ఏమల్లడు. నీకు తెలియాల్సిన టైం వచ్చింది, నేను చెప్పకుండానే నీకు తెలిసిపోయింది. మామయ్య, నాకు కృష్ణకు పెళ్లి చేయడానికి మీరు ఇంత నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చింది? మీ పెళ్లి చేయడానికే కాదల్లుడు, మీ అత్తయ్య ఎక్కడో పై అంతస్తులో ఉందే, ఆ అంతస్తు నుండి కిందికి దిగి రావడానికి, మళ్ళీ మామూలు మనిషి మనలో కలిసిపోవడానికి. అంతవరకు ఈ నాటకం ఆడాల్సిందే. అది ఇంకెంతో కాలం పట్టదులే, దగ్గరలోనే ఉంది. పద. ఇదిగో అమెరికానికి సంబంధం వచ్చింది, నువ్వు కాదని నీ కాలు చేతులు కట్టి పెళ్లి జరిపిస్తాను. జాగ్రత్త. మామయ్య, ఈ మందులు వేసుకోండి. ఏమిటి బాబు ఇవి? మందులా, టిఫినా? అబ్బే, నేను మింగలేను. అది కాదు మామయ్య. నాన్న. కృష్ణ. ఏమిటి నాన్న అలా ఉన్నారు? ఏం లేదు, రాత్రి నుండి జ్వరం. జ్వరమా? ఈ మందులు వేసుకోమంటే వద్దంటున్నాను కృష్ణ. ఏమిటి నాన్న మీరు? ఒళ్ళులా కాలిపోతుంటే మందులు వేసుకోకపోతే ఎలా? ఏం పర్వాలేదమ్మా, ఈ జ్వరం మీ అమ్మ లాంటిది. మొదట మండిపోతుంది, తర్వాత అదే చల్లారిపోతుంది. అదేం కాదు రాధా, మందులు లేవు. నాన్న, నా మాట వింటారా లేదా? వింటాను. మరి నువ్వు నా మాట వింటావా? ఓ తప్పకుండా. అయితే ఒక క్షణం ఉండు బాబు, నువ్వు బజార్ వెళ్ళి కృష్ణకు మంచి చీర పూలు పళ్ళు తీసుకురా. ఇప్పుడు ఎందుకు నేను అవన్నీ? ఇవాళ నీ పుట్టినరోజు కదమ్మా. పుట్టినరోజా? విష్ యు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ మందులు వేసుకోండి నాన్న. పడుకోండి. ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయా నాన్న? ఇన్నేళ్లుగా గుండెల్లో ఉన్న నొప్పులు ఇప్పుడు ఒళ్ళంతా పాగుతున్నాయమ్మా. నాకు తెలుసు నాన్న, మీరెంత బాధపడ్డారో పడుతున్నారో నాకు తెలుసు. అందుకే వచ్చేశాను, మీతో ఉండిపోవాలని వచ్చేశాను. నాతోనా? తప్పమ్మా, ఆడపిల్ల ఎప్పుడు తల్లిచాటునే ఉండాలి. ఇన్నేళ్ళు అమ్మతోనే ఉన్నాను, ఇకనైనా మీ మంచి చెడ్డలు చూసుకుంటూ మీతో ఇక్కడే ఉండిపోనివ్వండి నాన్న. వద్దమ్మా, ఇన్నేళ్ళు నేను లేకపోయినా నిన్ను చూసుకుని బ్రతుకుతోంది మీ అమ్మ. ఇప్పుడు నువ్వు లేకపోతే ఏమైపోతుందో పాపం. ఏమండి అంత మర్చిపోండి, అందరం కలిసే ఉందాం. రండి ఇంటికి వెళ్దాం. అర్చన, నువ్వు నన్ను ఇంటికి రమ్మంటున్నావా? అది నీ ఇల్లు అర్చన, నీ ఇల్లు. అంటే నేను మీ దానికానా? చూడండి, పెద్దవాళ్ళం అయ్యాం, పిల్ల పెళ్ళిడికి వచ్చింది,
ఇంకా ఎందుకు ఈ పంతాలు పట్టింపులు? జరిగిందంత మర్చిపోండి. ఆనాడు మనం చేసుకున్న శపథాలు ఎలా మర్చిపోతాం? నేను లేకపోయినా నీ బిడ్డకు నువ్వే తల్లి తండ్రి కాగలన్నావు, అయ్యావు, పెంచావు, పెద్దదాన్ని చేశావు. నీ శపథం నెరవేర్చుకున్నావు, నీది పైచేయి అనిపించుకున్నావు. అంటే నీ శపథం నెరవేరలేదనా? నేను మీ కాళ్ళ మీద పడలేదనా? అది నా మీ పట్టుదల? సరే కానివ్వండి, మీ పౌరుషాన్ని నేనెందుకు కాదనాలి? మీ మాట నెగ్గించుకున్న నాడే రండి, అది ఈ జన్మలోను పై జన్మలోను. కృష్ణ, గడప దాటద్దంటే నా కళ్ళల్లో దుమ్ము కొట్టొచ్చావు, ఎందుకు వచ్చావు? పుట్టినరోజు కన్న తండ్రి ఆశీస్సుల కోసం వచ్చింది. కన్న తండ్రి ఎవరు? మీరా? మీరా కన్న తండ్రి? ఆ మాట అనుకోవడానికి మీకేం అర్హత ఉంది? అది పుట్టినప్పుడు మీరున్నారా? దాన్ని కనడానికి నేను ఎంత సచ్చిబతికానో మీకు తెలుసా? ఏనాడైనా దాన్ని తలుచుకున్నారా? దాన్ని అచ్చటా ముచ్చటా తీర్చారా? తండ్రి అని ఎలా అనుకుంటున్నారు మీరు? అయితే నేను దాని తండ్రినే కాదంటావా? నేను అనటం కాదు, మీరు అనుకుంటే సంతోషిస్తాను. ఇన్నేళ్ళు లేని తండ్రి ఈనాడు అక్కర్లేదు. ఆ మాట మీద నిలబెడతావా? ఇంతకాలం నిలబడ్డాను. ఆల్ రైట్, అయితే నీ కూతురిని తీసుకెళ్ళి. కృష్ణ వెళ్ళమ్మా. నన్ను వెళ్ళమనొద్దు. వెళ్ళమంటే ఊరేసుకు చావనైనా చస్తాను, కానీ ఆ ఇంటికి మాత్రమే వెళ్ళను. నా ఇంటికి రానంటావా? పైగా చస్తానంటావా? ఎలా చస్తావో చూస్తాను. మేడం, కృష్ణ మైనర్ కాదు, మేజర్. దాని ఇష్ట ప్రకారం బ్రతికే హక్కు దానికి ఉంది, కాదంటానికి నీకు నాకు అధికారం లేదు. ఏమన్నారు? హక్కులు అధికారాలు మాట్లాడుతున్నారా? నా కూతుర్ని నా నుంచి దూరం చేస్తే నేను మీ కాళ్ళ మీద పడతాను అనుకున్నారా? చూస్తాను అది ఎలా ఇంటికి రాదో చూస్తాను. నా అధికారం ఏమిటో చూపిస్తాను. నువ్వేం కంగారు పడకమ్మా. హలో. హలో మదన్. మేడం, నువ్వు వెంటనే బయలుదేరి రా, చాలా అర్జెంట్. కృష్ణ, ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? నువ్వేం చెప్తావో నాకు తెలుసు, చెప్పు చూద్దాం. కొత్త పెళ్లి కూతురులా ఉన్నానంటావు. రాంగ్. మరి కొత్త శోభనం పెళ్లి కూతురులా ఉన్నావు? చీలేదు చాలేదు, పెళ్లి తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే కదా. కృష్ణ, ఎవరనుకున్నావు నా కూతురు నిన్ను ప్రేమించమన్నారు? పెళ్ళయ్యేదాకా ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దని కూడా చెప్పాను, చెప్పానా లేదా? చెప్పారు. మరేం చేస్తున్నావు? క్షమించండి మామయ్య. నాకు తెలుసు ఇది మీ తప్పు కాదు, మీ వయస్సు తప్పు. మిమ్మల్ని ఎలా హద్దుల్లో ఉంచారో, ఏం చేస్తే హద్దుల్లో ఉంటారో కూడా నాకు తెలుసు. రండి డాలింగ్. కృష్ణ సంజీవ్ గారి ఇంట్లో ఉంది, నువ్వు వెంటనే వెళ్ళి కృష్ణ తీసుకురావాలి. ఎలా తీసుకొస్తావో నాకు తెలీదు. డోంట్ వరీ మేడం, అది నా డ్యూటీ, వెంటనే వెళ్ళి తీసుకొస్తాను. హలో మేడం, నేను సంజీవిని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు ఎన్ని అవాంతరాలు కల్పించినా, రేపు రాధకు కృష్ణకు నేనే స్వయంగా పెళ్లి చేస్తున్నాను. అలాగా, తప్పకుండా చేయండి. పెళ్లి ఎప్పుడు ఎక్కడ అన్నది మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. మీలో ఏమాత్రం మానవత ఉన్నా, మార్పు వచ్చినా తప్పకుండా వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి. అలాగే, తప్పకుండా వస్తాను. థాంక్స్. థాంక్ యూ. రాధా. కృష్ణ, ఎందుకంత దూరంగా కూర్చున్నావు? అయితే నేను ఒళ్ళోనే కూర్చుంటాను. కూర్చుంటాను. మీ నాన్న మనల్ని ఇద్దరిని ఇలా దగ్గరగా చూస్తే స్టేషన్కి వచ్చి టికెట్ కొని బండెక్కిచ్చి వచ్చిందరినే వెళ్ళిపోమంటాడు. అయితే వెళ్ళిపో. సరే. హలో. Oh, my God.
మదన్ రౌడీలతో వచ్చి కృష్ణ ఎత్తుకెళ్ళాడు. మీ అత్తగారు ఆమె ప్రతాపంతా చూపించారన్నమాట. మామయ్య వాడెంతో దూరం వెళ్ళి ఉంటాడు, నేను వెళ్ళి ఆవేశపడి కృష్ణ ఎక్కడికి వెళ్ళదు, భద్రంగా ఇంటికే వెళ్ళి ఉండు. ఎందుకు ఏడుస్తున్నావు, చేసిన నిర్వాకం చాలు, పైకి వెళ్ళు. మేడం ముందే చెప్పానుగా నేను చెప్పింది చేస్తానని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ థ్యాంక్స్ తోనే నా జీవితం అంతా గడిచిపోతుంది. అంటే ప్రాణాల్లో చదివాను, ప్రాణాలు కాపాడిన వాడే ప్రాణనాథుడు అవుతాడని. What do you mean? Yes. ఇన్ని సార్లు కృష్ణ నా ప్రాణాలకు తెగించి కాపాడాను. ఎందుకు? కృష్ణ నా ప్రాణంలో ప్రాణం కావాలి. Shut up. నీ కుటుంబానికి చేసిన సహాయానికి ఏదో కృతజ్ఞతగా చేస్తున్నావు అనుకున్నాను. నీలో ఇంత దురాశ ఉందనుకోలేదు. నీ ఆశ ఈ జన్మలో నెరవేరదు. Get out. నమస్కారం బాబు. ఓ రావు గారా, అమ్మాయి ఎలా ఉంది, మేడం ఏం ప్లాన్ వేస్తుంది? వెయ్యడము చేయడం కూడా అయిపోయింది బాబు. రాత్రికి రాత్రి కృష్ణని వాళ్ళ మేనమావ గారి ఇంటికి పంపించేశారు. అలాగా, అక్కడ ఎంతకాలం ఉంచుతుందో అది చూద్దాం. అమెరికా సంబంధం చూస్తున్నారని చెప్పాను కదా బాబు, వాళ్ళు వచ్చేదాకా. అమెరికా? ఐ సి. రావు గారు. అయ్యా, ఆ అమెరికా నుంచి వచ్చేవాళ్ళను అచ్చేపడైనా చూసిందా? ఆ చూడలేదండి. వాళ్ళ పేర్లు అడ్రస్లు మీకు తెలుసా? ఆ తెలుసండి. క్లైమాక్స్ వచ్చేసింది. క్లైమాక్సా? అవును, ఆ అమెరికా నుంచే వచ్చినట్టు ఇక్కడే మనం కొందరిని ఏర్పాటు చేద్దాం. అమెరికా నుంచి వేరాది వేరా, అవుట్డోర్ లో క్లైమాక్స్ వస్తుందని చెప్పారా? ఇప్పుడు క్లైమాక్స్ వచ్చేసింది, నువ్వు స్ట్రైట్ గా వెళ్ళి కృష్ణ చూడాలి. స్ట్రైట్ గా అక్కడికి వెళ్తాను. కానీ అడ్రస్? స్ట్రైట్ గా వెళ్ళాలని చెప్పిన వాడిని ఎలా వెళ్ళాలో వెళ్ళి ఏం చేయాలో చెప్పకుండా ఉంటారా? నువ్వు లోపలికి వెళ్ళు, గెట్టండి గెట్టండి. అబ్బాయిని బాగా తయారు చేశారు బాబు. శుభం పార్వతి, శుభం. గ్లాస్ ఖాళీ అయిపోయింది. ఏమమ్మా కృష్ణ, భోంచేద్దామా? నాకు అక్కర్లేదు. ఏ పస్తుంటావా? ఉంటాను. ఎంతకాలం? ప్రాణాలు పోయేంత వరకు. అంటే ప్రేమ కోసం చచ్చిపోతావా? శుభం, చచ్చిపో. నువ్వు చస్తానన్న జాలి పడొద్దని, చచ్చిపోయినా సరే నిన్ను వదిలిపెట్టొద్దని మీ అమ్మ ఫోన్లో మరీ మరీ చెప్పింది. చూడు, మీ అమ్మ కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంది. ఏమైంది? నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. అదిగో నా భార్య, నీ మేనత్త. దానికే హాయిగా వెళ్ళిపోయింది నా కళ్ళు ఎదురుగాని. నాతో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఆ ప్రేమంతా ఏమైపోయిందో ఏమో. అందుకే నాకు ప్రేమించే వాళ్ళని చూస్తే తన్న బుద్ధి అవుతుంది. ఇప్పుడు చెప్పు, భోంచేద్దామా? చేయను. చూడమ్మా, నువ్వు భోంచేయపోతే నేను భోంచే, నేను భోంచేయపోతే ఇంకొక బాటిల్ అయినా తాగాలి. తాగమంటావా? తాగండి, మీ ఇష్టం. నాకు తెలుసు, నేను ఎక్కువగా తాగితే ఒళ్ళుది లేకుండా పడిపోతానని, అప్పుడు నువ్వు తప్పించుకు పారిపోవచ్చని ప్లాన్ వేస్తున్నావు. అదేం కుదరదు. నేను తాగిన కొద్దీ రాక్షసుండవుతాను. ఒళ్ళంతా కళ్ళయి, కళ్ళంతా చెవులయి నిన్ను కాపలా కాస్తాను. నీ కాళ్ళు చేతులు కట్టిపడేసి అన్నం తినిపిస్తా. చెప్పు, తాగమంటావా? తాగొద్దు. మరి భోంచేస్తావా? చేస్తాను. శుభం, శుభం. హలో, గుడ్ మార్నింగ్. నేను రావణ్ మాట్లాడుతున్నాను. ఏమిటి, పెళ్లివారా? అమెరికా నుంచి? అమెరికా నుంచి వచ్చారా? హోటల్? ఓకే ఓకే. అత్తరి గారు ఇంట్లోనే ఉన్నారు, ఏం చెప్తాను. ఓకే. ఎవరు బాబాయ్? మగ పెళ్లి వారు అమెరికా నుంచి వచ్చారమ్మా, హోటల్లో ఉన్నారు, కారు పంపితే వస్తా ఉన్నారు. అయితే కారు పంపించండి. అలాగే బాబాయ్. ఒకవేళ వాళ్ళు ఆయన గురించి అడిగితే, అమెరికా వెళ్ళారు, రెండు మూడు రోజులు వచ్చేస్తారని చెప్పండి. ఈలోగా మన అన్ని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవచ్చని చెప్పండి. ఒక నిమిషం,
ఆయన ఎప్పుడు నా మాట కాదండని చెప్పండి. వెళ్ళండి. అలాగేనమ్మా. హలో అర్చనా. కృష్ణ బానే ఉంది. ఏమిటి కృష్ణ తీసుకుని వెంటనే రమ్మంటావా? ఓకే ఇప్పుడే బయలుదేరుతాం. అలాగే. వద్దు మావయ్య, నన్ను అక్కడికి తీసుకెళ్ళొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా నా కనికరం లేదు రాదు. మీ అమ్మ ప్రేమించింది కానీ ఏ గతి పట్టిందో చూసావా? నీకు ఆ గతి పట్టకూడదు. నిన్ను ప్రేమకు బలివ్వటం కన్నా బలవంతంగా పెళ్లి పీటలకే బలిస్తాం. మనం గణసేపట్లో బయలుదేరుతున్నాం, గెట్ రెడీ. బాబాయ్, వాళ్ళు రాలేదా? లేదమ్మా. ఏమన్నారు? ఏమంటారు? పిల్ల పిల్ల తండ్రి లేని పెళ్లి మాటలేమిటి? పెద్దవారు మీకు ఆ మాత్రం తెలీదా అని నా మొహం మీదే అడిగేశారు. మీరేం చెప్పారు? ఏం చెప్పాలో నాకు తోచలేదు. అక్కడికి ఏదో సర్ది చెప్పాలని ప్రయత్నించాను కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే ఆయన లేనిదే వాళ్ళు మాట్లాడడానికి కూడా రానన్నారా? అంతేనా? అది సాంప్రదాయం అమ్మా. ఎవరన్నా అనే మాటే అది, అదే వాళ్ళు అన్నారు. బాబాయ్. అమ్మా ఏమిటిది? బాబాయ్ మీరే నన్ను ఈ గండి నుంచి తప్పించాలి. నేనా? అవును బాబాయ్. నేను వెళ్ళి ఆయన పిలిస్తే ఆయన ఎంత చులకం చేస్తారో ఎంత అవమానిస్తారో మీకు తెలుసు. ఆ అవమానం ఏదో నా ఇంట్లో జరిగితే నేను భరించగలను. అంత అవమానపడాల్సిన పని చేశానని నీకు ఇప్పుడు అనిపిస్తుందా అమ్మా? బాబాయ్ కథానలు తవ్వుతారా? ఇవి మీ చేతులు కావు. మీరే ఆయన ఎలాగైనా ఒప్పించి ఇక్కడ తీసుకురావాలి. నా పరువు కాపాడాలి బాబాయ్. ప్రయత్నిస్తానమ్మా, ప్రయత్నిస్తాను. హై సే, కొండ మీద కోతి దిగి వచ్చిందన్నమాట. రేపు నేను 10 గంటలకల్లా అక్కడికి వచ్చి అమెరికా నుంచి వచ్చినట్టు నాటకం ఆడాలి, అంతేగా? అంతేనండి. ఏ హోదాలో రావాలి? మగపెళ్లి వారికి మాత్రం, పిల్ల తండ్రికి. పిల్ల తల్లికి? ఆ ప్రశ్నకి సమాధానం రేపు ఆవిడ చేత మీరే చెప్పిస్తారు బాబు. నేను ఈ బట్టలు వేసుకుని పెళ్లి కూతురు తండ్రి హోదాలో డాబుగా రావాలన్నమాట అని అర్చనాదేవి గారి కోరిక. తీరుస్తాం, తీరుస్తాం. ఏం శ్రీకృష్ణ పరమాత్మ, ఎందుకు వచ్చావు? కృష్ణ కోసం వచ్చాను. నేను కృష్ణ ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. మమ్మల్ని ఎవరు అవుతారో చూస్తాను. రా కృష్ణ. ఆగండి. కృష్ణని వదులు, లేదా కాల్చి పారేస్తాను. కాల్చండి, మీకు దమ్ముంటే కాల్చండి. కాల్చు. మీ పిస్తోల్ కంత బలం ఉంటే, అందులో తూటాలకంత శక్తి ఉంటే మా ఇద్దరి గుండెల్ని ఒకేసారి దూసుకుపోయేలా కాల్చండి. మాయా, మీరు ప్రేమించానన్నారే, అబద్ధం, అది పచ్చి అబద్ధం. మీరు నిజంగా ప్రేమించుంటే మీ మనసు ఇంత కటికిరాయిగా ఉండదు. కన్నీళ్ల వేడికి అది వెన్నలా కరిగిపోయేది. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడికి కరుణగా ప్రవహిస్తుంది. ప్రేమించిన మనుషుల్ని కలుపుతుంది, దీవిస్తుంది. ప్రేమించినట్టు నటించారు. మీ నటన తెలిసి ఆమె గుండె పగిలి చచ్చిపోయింది. ఆమెను మీరే చంపేశారు. విన్నావా పార్వతి, విన్నావా? వీళ్ళు నన్ను ఎత్తెత్తేసి మాట్లాడుతున్నారు. నేను నిన్ను ప్రేమించలేదా? చెప్పు పార్వతి, వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు, అర్థమయ్యేలా చెప్పు. వెల్కమ్ మిస్టర్ రాధా, వెల్కమ్. ఇన్నాళ్ళు అర్చనాదేవి పంపితే వచ్చాను, ఇవాళ నాకు నేనుగా వచ్చాను. నువ్వెన్ని విధవ వేషాలు వేసినా కృష్ణను మాత్రం నీకు దక్కనివ్వను. కృష్ణ నీకు కావాలనుకుంటే నీ ప్రాణాలనే వదులుకోవాల్సి వస్తుంది. నా ప్రాణం కంటే ముందు నీ ప్రాణం తీసి నిన్ను సరాసరి నరకానికి పంపి నా కృష్ణతో నేరుగా స్వర్గానికి పెడతారా బచ్చా? ప్రాణం వదలటానికైనా సిద్ధమే కానీ కృష్ణను మాత్రం నీకు దక్కనివ్వను. Thank you.
నా కళ్ళు కప్పి పారిపోదాం అనుకుంటున్నారా? నేను చెప్పిన చోటకి పోనివ్వండి. నో లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. పొద్దునుంచి నేనెంత కంగారు పడిపోయినా తెలుసా? కూర్చోండి. రావాల్సిన వేళ అవసరం వచ్చింది, వచ్చాను. కూర్చోండి. అమ్మా పెళ్లి వారు వచ్చారు. కూర్చోండి. మీరు అమెరికా నుంచి వచ్చారు. మన కృష్ణన్ వాళ్ళ అబ్బాయి చేసుకోవడానికి ఎంతో సంబరపడిపోతున్నారని చెప్పానే. వీళ్ళే, వీరు మా వారు. కరెక్ట్, వారే. అందుకే మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఏదో ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. గ్లాడ్ టు మీట్ యు. ప్లీజ్ బీ సీటెడ్. కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. థ్యాంక్ యూ. ఏమిటి? మీ పక్కనే కూర్చోవడమే కాదండి, నేనే మీ పక్కన కూర్చున్నాను. భార్య భర్త పక్కనే కూర్చోవాలి. ఏమి నా భాగ్యము? భాగ్యం మీది కాదు బాబు, మాది. చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే మా కన్నులు పండుగగా ఉంది. రావు గారు, మీ పండగ టెంపరీ, నాది నడమంత్రపు సిరి. మొదలు పెట్టారు జోకులు. సంజీవ్ గారు, మీరు ఈ మధ్యనే అమెరికా వెళ్లారని, మా కోసం పనులన్నీ మానుకుని తిరిగి వచ్చేశారని అని మీతో చెప్పారా? అబద్ధం. నేను అమెరికా కాదు కదా, నెల్లూరు పక్కనున్న కొమెరికాకు కూడా వెళ్ళలేదు. ఏమిటండి మీకెప్పుడు తమాషాలేనా? నీకు నిజాలు ఎప్పుడు తమాషాగానే ఉంటాయిలే బాబాయ్. ఆయన ఎప్పుడు ఇలా తమాషాలు చేస్తూ ఉంటారు? మీరు మాకంటే పెద్దవారు, మీరే మాట్లాడండి. ఎవరు ఏం మాట్లాడాలన్నా ముందు అమ్మాయిని చూడాలిగా. కరెక్ట్. ఆ అమ్మాయి ఊరెళ్ళింది, కాసేపట్లో వచ్చేస్తుంది. రానివ్వండమ్మా, వచ్చాకే మాట్లాడుకుందాం. కరెక్ట్. బాబాయ్ ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి, బయలుదేరిందో లేదో. అక్కర్లేదు, తప్పకుండా వచ్చేస్తుంది. మనం ఏర్పాటు చేశాంగా. అవును సార్. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళొస్తాను. అదేమిటండి, పిల్ల తండ్రి మీరు లేకుండానా? పిల్ల తండ్రి రామనాథ గారు, నాకు అబద్ధాలంటే చేత కాదు. నేను మా ఆవిడ భర్తనంత వరకు అక్షరాలా నిజం, కానీ పిల్ల తండ్రి ఎవరో నాకు తెలియదు. అదేమిటండి అడగండి, ఆ పిల్ల తండ్రి ఎవరు? మా ఆవిడ ఖచ్చితంగా మీరే అడగండి. ఏంటండి, ఏమిటి అడిగేది? పెళ్లి విషయాల్లో కూడా పరిహాసాలు? నో 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 పరిహాసం. ఏమనుకోకండి, మా ఆయనకి నన్ను ఇలా పరిహాసం చేయడం ఒక సర్దా. ఎంత సీరియస్ విషయం అయినా మాట్లాడుతుంటారు. మీరు ఒకసారి రండి, మనం మాట్లాడుకుందాం. జస్ట్ ఏమండి, నా మీద కక్ష తీర్చుకోవడానికి ఇదా సమయం? నన్ను మీ కారు మీద పడేసుకోవడానికి ఇదా మార్గం? పరాయి వాళ్ళ ముందు అంత మాట అంటారా? కృష్ణ తండ్రి ఎవరో తెలియదంటారా? నువ్వన్న మాటేగా, నేను అన్నాను. అన్నానండి, ఆవేశంలో అన్నాను. నీకేనా ఆవేశం? నాకు లేదా? ఉండకూడదా? నువ్వే కాదన్నప్పుడు నేను మాత్రం అవునని ఎందుకనాలి? ఆడదానివి, ఆడపిల్లను కనదానివి, కట్టుకున్న భర్తతో నువ్వు తండ్రివే కాదు అనేంత ధైర్యంగా అన్నప్పుడు నేను అనకూడదా? అనొచ్చండి, మీరు ఎన్నైనా అనొచ్చు, మీకు అధికారం ఉంది. మన ఇద్దరి మధ్య అయితే పర్వాలేదు, కానీ ఇప్పుడు పరాయి వాళ్ళ ముందు అనవసరం మాట్లాడవి. ఏ, ఇప్పుడు నీకు అవసరం వచ్చిందనా? నీకన్నా కోటీశ్వరులతో చేయబోయే సంబంధం తప్పిపోయి నీ పిల్ల భవిష్యత్తు పాడైపోతుందనా? కాదండి, పిల్ల భవిష్యత్తు గురించి నేను బాధపడటం లేదు. మీరన్న మాట కోసం మీరు నా భర్తను ఒప్పుకున్నారు, కానీ కృష్ణ తండ్రి ఎవరో తెలియదు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? నా శీలాన్ని శంకిస్తున్నట్టేగా. వద్దండి, అంత మాట అనద్దు. నాకు అహంభావం ఉండొచ్చు, నేను అహంకారినే కావచ్చు, కానీ మీరు కట్టిన మాంగల్యాన్ని ఎంతో పవిత్రంగా కాపాడుకుంటున్నాను. ఏ కళంకం రాకుండా లేకుండా ఇన్నేళ్ళు బ్రతికాను. ఏమండి, మీరు నా పవిత్రమైన మాంగల్యం మీద దుమ్ము పోస్తారా? నేను పతితం చేస్తారా? అదేనా మీకు ఆనందం? ఆనందం, ఆనందం అన్న మాటకు అర్థం ఏనాడో మర్చిపోయారు. మీరే కాదండి, నేను మర్చిపోయాను, మీరు వెళ్ళిపోయారు. ఒంటరిదానే ఆడపిల్లను పెట్టుకుని ఎన్ని అవస్థలు పడ్డానో, ఎలా పెంచానో, ఒంటరిగా ఎంత కన్నీరు కార్చానో మీకు తెలీదు. నీకు తెలుసా లోకం ఏముందో? నువ్వు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టావంది,
నన్ను చూసి విరగబడిన పిట్టి ఆ నవ్వుల్ని అవమానాల్ని భరించాను. నువ్వు మిగిల్చిన దుఃఖాన్ని దిగమిగుకున్నాను. లోపల ఏడుస్తూ పైకి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ నా జీవితమే నవ్వులాటగా మార్చుకున్నాను. కానీ నువ్వు నువ్వు నేనేదో భోగాల బ్రతికే అనుకుంటున్నారు కదా. నేనెంత నరకం అనుభవించానో ఎవరికీ తెలియదు, నాకు తప్ప. చాలండి చాలు, ఇంతకాలం అనుభవించిన చాలు. నన్ను ఇంక శిక్షించదు, నా మీద కక్ష సాధించదు. నా తప్పులన్నీ మన్నించి నన్ను మనసారా క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. అర్చన, ఆవేశంలో నువ్వే కాదు, నేను తప్పులు చేశాను. ఓకే, మనం ఒకరినొకరు క్షమించుకుందాం. చూడండి, నిజంగానా? నిజంగా నన్ను క్షమించరా? రండి రండి. రావు గారు. అయ్యా, మేము వచ్చిన పని అయిపోయినట్టేనా? ఒక్క 10 నిమిషాలుంటే మీకు రావాల్సిన బహుమతి మీరు తీసుకుని వెళ్ళారు. సంజయ్ గారు, ఏం తెలుసుకున్నారు చెప్పమంటారా? మా ఆవిడ చెప్పినట్టు పరిహాసానికి ఏదో అన్నాను, కానీ ఆ పిల్ల తండ్రి నేనే. చాలా సంతోషం అండి. ఇంతకన్నా సంతోషమైన వార్త ఇంకోటి చెప్పమంటారా? చెప్పండి. మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది. అంతే కావండి, మీరు చాలా శ్రమ పడ్డారు, అందుకు ఫలితం మీకు దక్కుతుంది. దయచేయి. బాగారు అయ్యా, వాటి కార్లో పంపించండి. ఏమండి, ఏమిటండి మీరు అనేది? మన అమ్మాయి పెళ్ళి అయిపోయిందా? ఎప్పుడైంది? ఎక్కడైంది? ఎవరు చేశారు? చెప్తాను. మామయ్య, వచ్చేసాం, మీ కొడుకు నెరవేర్చాం. హేష్, మేనల్లుడివి అల్లుడు అయ్యాం, మామకు తగ్గ అల్లుడు అనిపించుకుందాం. ఏంటి, మీ మేనల్లుడా? ఎస్, సాక్షాత్తు నా మేనల్లుడే. ఆనాడు మా అక్కయ్య అనాథగా వదిలి వెళ్ళింది వాడు, ఈనాడు అనాథ కాడు. ఈ ఆస్తిలో నా వాటాకు వారసుడు. వద్దు మామయ్య, వద్దు. మాకు మీ ఆస్తి వద్దు, అంతస్తు వద్దు. మిమ్మల్ని విడదీసిన వీటిని మాకెందుకు కలగడతారు? మేము వచ్చింది మీ ఆశీస్సుల కోసం. మీరు దీవిస్తే మా దారిని మేము వెళ్ళిపోతాం. ఎక్కడికమ్మా, ఎక్కడికి వెళ్తావు? ఉన్నవారైనా లేనివారైనా భర్తతో ఉన్నప్పుడే భార్య గౌరవం. అందుకని వారితో పాటే నేను, వారెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. కృష్ణ కృష్ణ, ఎందుకమ్మా ఏడుస్తావు? ఏడవని అమ్మా, ఏడవని. ఇన్నాళ్ళు మీ అమ్మకు తలబరువే ఉందనుకునేవాడిని, ఇప్పుడు గుండె బరువు కూడా ఉందని తెలిసి ఆ బరువు తీరిపోయేదాకా ఏడవని. నేనెందుకు ఏడుస్తున్నానండి, ఆనందిస్తున్నాను. నా బిడ్డ లక్షణంగా పెళ్లి చేసుకుంది, మీరు నన్ను చేరదీశారు. ఇంతకన్నా ఆనందమా? ఇంతకన్నా ఐశ్వర్యమా? పదండి, మీతో పాటే నేను, అందరం కలిసే ఉందాం. మమ్మీ. అత్తయ్య, మామయ్య, మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. శుభం శుభం. అయితే ఈ తాగుబోతు మాట ఒకటి వింటారా? ఉన్నదాన్ని వదులుకోవడం, లేనిదాన్ని వెతుక్కోవటం పొరపాటు. డబ్బు వల్ల సుఖాలు వస్తాయనుకోవటం ఎంత పొరపాటు, బాధలు కలుగుతాయనుకోవటం కూడా అంతే పొరపాటు. బాధ గాని సుఖం గాని మనిషిలో ఉంది, మనసులో ఉంది. ఆ నిజాన్ని వాళ్ళు మీరు తెలుసుకున్నారు, ఇక మీదట అందరూ సుఖంగా ఉండండి. ఇక నేనంటారా, మీ పండంటి కాపురాల్ని పైనుంచి చూస్తూ ఆశీర్వదించే నా పార్వతిని తలుచుకుంటూ పోటకొక బాటిల్ కొట్టేస్తూ ఉంటాను.